మిడ్ నైట్ సన్ అని కొన్ని చోట్ల
అర్ధరాత్రి కూడా సూర్యుడు ఇంకా ప్రకాశిస్తుంది. 6 నెలలు పొగలే, నిద్ర ఉండదు 6 నెలలు. అప్పుడు ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు, ఎప్పుడు తెలివిగా ఉండాలో తెలియదు. అలాంటి చోట్ల అంచేతనే అలాంటి ప్రదేశాల్లో నివసించే జనులు తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడికి, మనోవ్యాధులకు గురి అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిద్రపోవాలంటే ఎప్పుడు పోవాలో తెలియదు, తెలివిగా మేల్కొనాలంటే ఎప్పుడు మేల్కొనాలి. ఎప్పుడు చూసినా సూర్యుడు నడినెత్తి మీదే ఉంటాడు. గుడ్గైట్స్ అన్నారు, పైన లేలా తిరుగుతూ ఉంటాడు, ఇలా ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వస్తాడు కదా, తూర్పు లేదు పడమ రాలేదు, సూర్యుడు అలా తిరుగుతూ ఉంటాడు. నిజంగా అనుషువల్ థింగ్ అలాస్కాలో అక్కడ ఉంటాడు, నార్వే ఇటువంటి వాడు. కాబట్టి చీకటి, బాహ్యమైన చీకటి తిరిగించుకోవాలంటే చీకటి కొట్టు, వేసవకాలం అయితే 1 గంట ఆలస్యంగా, శీతకాలం అయితే 1 గంట ముందు కాదు, మొత్తం మీద ఏదో 1 గంట ఇంట్లో చీకటి పడుతుంది. మనం చీకటి పడినదనే అర్థం ఇది దీపాలు పెట్టండి అంటే దీపం వెలిగిస్తాం. అప్పుడే చీకటి పడినప్పుడే కొంత అన్నం వండుకుంటాం, ఓ అప్పడం చారు పెట్టుకుని సింపుల్గా ఫోన్ చేస్తాం. చీకటి పడినప్పుడు పొగలు కొంచెం హెవీగా ఫోన్ చేస్తున్నా, రాత్రి పూట అల్పంగా సింపుల్గా ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి విశ్వసిస్తారు, వారికి తోట తగులు చెప్పిన తర్వాత పోతుంది. కాబట్టి చీకటి ఉపయోగమో కదా చెప్పండి, చాలా ఉపయోగం చీకటి. బాహ్యమునందు ఉండే చీకటి వల్ల ఎవరికి కష్టం లేదు, పైగా అందరికీ సుఖం కూడా. లోపల ఉన్న చీకటే యథార్థమైన చీకటి. ఈ మాట మీకు నేను మనం చేశాను, షేక్స్పియర్ ఉన్నాడని చాలా ఫేమస్ కొటేషన్ ఆఫ్ షేక్స్పియర్. బ్రిటన్లో హైడ్ పార్క్లో షేక్స్పియర్ యొక్క విగ్రహం ఉంటుంది. షేక్స్పియర్ విగ్రహం పెట్టారు, అలవాళ్ళు కాళిదాసు విగ్రహం పెట్టారు. ఈ లోకల్గా ఉండే ఒక పొలిటీషియన్ విగ్రహం రోడ్డుగా అడ్డంగా పెట్టి ట్రాఫిక్ గడ్డ వచ్చి ఇట్లా పెడతారు తప్ప కాళిదాసు విగ్రహం పెట్టారు. సరే, గాంధీ గారి విగ్రహాలు పెట్టడం కూడా మానేసి ఈ మధ్యకాలంలో కళాపోకాలేని విగ్రహాలు పెడుతూ ఉన్నారు. అనివే ఇంకా అలా ఎక్కడపోతే అలా విగ్రహాలు పెట్టకూడదు, విగ్రహాలను పెంచుకుంటూ పోకూడదు. విగ్రహాలయాల చాలా కాషస్గా దాన్ని అకామిడేట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే విగ్రహం తత్వం కాదు, విగ్రహం తత్వం కాదు, తత్వానికి సింబల్ మాత్రమే, ప్రతీక మాత్రమే, అదే తత్వం కాదు. కాబట్టి విగ్రహం యొక్క పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, దాన్ని అలాగే పెట్టాలి. అంతేగాని ఏదో మహాత్మా గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టారంటే అది చూసి సమాజం అంతా కూడా స్ఫూర్తిని పొంది త్యాగాన్ని నేర్చుకుంటారు, ఆయన పేరు ఆయన చూడగానే త్యాగం భావన ఉంటుంది అని పెట్టారు. అలా ఉండాలి అంతే ఒక విగ్రహం. అంతే తప్ప గల్లీ గల్లీకి ఒక విగ్రహం పెట్టి విగ్రహాలు చూసినప్పుడు అలా విసిగించి ఇట్లా చేస్తే ఇది ఆ నాన్ సెన్స్. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ షేక్స్పియర్ విగ్రహం ఉంది, దాని కింద ఓ కొటేషన్ రాశాను, ఒకటే కొటేషన్, ఇది మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే డ్రామా నుంచి తీసి రాశాను. ఆ కొటేషన్ ఏమంటే, నా మనసులో చెప్తున్నాను, కొంచెం ఒక మార్పు ఉంది, దేర్ ఈజ్ ఓన్లీ వన్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ ద డార్క్నెస్ విత్ ఇన్ అని అంటాడు. అంటే బయట ఉండే చీకటి అది చీకటే కాదు, ఎందుకంటే మనం దీపం వెలిగించుకోవచ్చు, హైగా నిద్రపోవచ్చు, దీపాన్ని వెలిగించుకోవచ్చు, చదువుకోవాలంటే దీపం వెలిగించుకోవచ్చు, నిద్రపోవాలంటే చక్కగా ఏ పని చేయకుండా చీకటే మనకి రక్షణగా ఉంటుంది, నిద్రపోవచ్చు. కాబట్టి బయట ఉండే డార్క్నెస్ డార్క్నెస్సే కాదు, అది అసలైన డార్క్నెస్ చీకటి, లోపల ఉండే చీకటి, అవిద్యాత్మకమైన చీకటి. ఆ చీకటి చాలా హానికరమైనది. ఆ చీకటి 3 రకాలుగా ఉంటుంది. తామసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్య విపరీత గ్రాహక సంశయోపస్థాపకోవా అగ్రహణాత్మకోవా. 3 రకాలుగా ఉంటుంది చీకటి యొక్క ప్రభావం మనం మన జీవితాల్లో 3 రకాలుగా ఉంటుంది. చీకటి అంటే అజ్ఞానం అనే చీకటి యొక్క ప్రభావం. ఒకటి, ఉన్న తత్వం ఉన్న వస్తువు తెలియకుండా పోతుంది. 2, ఉన్న వస్తువు తెలియక ఉన్న వస్తువు బదులుగా లేని వస్తువుని దాని మీద ఆరోపించుట అనే పొరపాటు ఉంటుంది. అక్కడ పొయ్యి ఉంటుంది, దాన్ని చూసి మీడేమో చోరుడు పోస్ట్, పొయ్యి అంటే పోస్ట్ ఉంటే దాన్ని చూసి చోరుడు అంటుంది. రాము ఉంటుంది, దాన్ని చూసి మౌనం. ఏమీ తెలియకపోవడం ఒక రకం,
దాన్ని విపరీతంగా తెలుసుకోవడం, అన్యథాగ్రహణం అగ్రహణం ఏమీ తెలియకపోతా, అది ఒక రకమైన చీకటి. అన్యథాగ్రహణం అంటే అక్కడ ఉన్నది ఒకటైతే వీడు మరొకటి తెలుసుకుంటాడు, అది అన్యథాగ్రహణము. అరుకులోకి అరుకు అరుకిచ్చి రోజు పొద్దున్న సాయంకాలం అరుకులో పొద్దున్న సాయంకాలం దాన్ని నీళ్ళలో వేసుకుని తాగడం డాక్టర్ గారు అరుకిచ్చారు. కడుపులో మంటగా ఉంటారు అనారోగ్య అదీర్తుంటే అరుకు అరుకుని ఇస్తారు కదా పూర్వం వాళ్ళు ఇచ్చిపోయారు. ఇప్పుడు అరుకు ఇచ్చేసి డాక్టర్ గారు నెక్స్ట్ అనుకునేప్పటికి నాకు కడుపులో ఏదో కొంచెం మంటగా ఉందని అన్నాడు. అంటే డాక్టర్ గారు ఏం చేశారంటే కడుపులో వేసుకుంటూ డ్రాప్స్ ఇచ్చారు, అది వేరే సీసాలు ఇచ్చారు. వీడు ఇంటికి వచ్చి ఈ కడుపులో పోసుకోవాల్సింది కడుపులో, కంట్లో వేసుకోవాల్సింది కడుపులోనూ పోసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏమంటారంటే విపరీత గ్రహణం అంటారు. ఆ మాత్రం తేడా చూసుకోవద్దు, కన్ను అని రాసుకోవద్దు, దాని మీద కన్ను కడుపు అని రాసుకోవాలి. కన్ను అనేది కంట్లో వేసుకోవాలి, కడుపులో పోసుకోవాల్సింది కడుపులో పోసుకోవాలి. ఇప్పుడు వీడు చేసింది ఏమిటి, కంట్లో వేసుకోవాల్సింది దాన్ని చక్కగా 4 రూపాయలు నీళ్ళలో పోసుకొని కలుపుకుని తాగేశాడు. తాగాల్సి రెండు అరుగులాగే ఉంటాయి, తాగాల్సిన దాన్ని జాగ్రత్తగా తీసి కట్టులో వేసుకుంటాం. కట్టులో వేసుకున్నామంటే మంట అబోయే కేకలు మంట, దీన్ని విపరీత గ్రహణం ఉంటాయి. అజ్ఞానంలోనే మనిషి అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానాన్ని ఏం చెప్పమంటారు, సంసారం అంతా అజ్ఞానం నుంచే పోతుంది. సో ఆ రకంగా ఇది అన్యథా గ్రహణము. మూడవది సంశయ గ్రహణం. ఇదే అదే అక్కడ ఉంటుంది త్రాడు. వీడంటాడు ఏమిట్రా అది పాము అంటావా లేకపోతే మాల అంటావా అంటాడు. పాము కాదు మాల కాదు సంశయం, ఇది కాదు అది కాదు అది. లేకపోతే ఈ పాము అంటావా లేకపోతే త్రాడు అంటావా అని అన్నాడు అనుకోండి, అది సంశయం. సో మూడు రకముల అజ్ఞాన ప్రత్యయం మన జీవితంలో అనుభవానికి వస్తుంది. తర్వాత వివేకం అంటే తేడాగా తెలియక, అదే వెలుగు. ఏమంటే అజ్ఞానం చీకటైతే వెలుగేమిటి? సో కలగాపలమని చేసి తెలుసుకుంటే అజ్ఞానం, అది చీకటి అని మీరు అన్నప్పుడు ఇవన్నీ రూపకములు, మెటఫర్స్. సో తప్పుగా తెలుసుకున్నట చీకటి ఏమో, వెలుగు ఏది చెప్పండి సమాధానం. స్పష్టముగా తేడాగా తెలియటే వెలుగు, అదే అంటున్నారు శంకరులు. వివేక ప్రకాశము అని అంటారు. సో స్పష్టంగా తేడాగా తెలియట, త్రాడు త్రాడు బావు బావు, త్రాడును బావుగాను లేకపోతే బావును త్రాడుగాను భ్రమపడడం అనేది లేకుండా త్రాడును త్రాడుగా బావును బావుగా తెలియట, కడుపులో వెళ్ళి ముందు కడుపులోకి పంపించి కళలో వేసుకుని ముందుని కళలో వేసుకుంటాం అని వివేకము ఉంటాయి. తేడాగా తెలియదు, అదే వెలుగు. ఎప్పుడైతే మీకు వివేకము అనే వెలుగు ఉంటుందో అజ్ఞానము అనే చెట్టు పోతుందంట. వివేక ప్రకాశ భావే తద్ అభావ తామసేచ ఆవరణాత్మకే తిమిరాది దోషేసతి అగ్రహణాదేహే అవిద్యాత్రయస్య ఉపలబ్ధే. ఇప్పుడు ఈ కప్పివేసు అంటే వస్తువు యొక్క యథార్థతత్వము తెలియకుండా కప్పివేయుట, అదే అజ్ఞానం యొక్క లక్షణం. అలా అయితే చీకటి బయట ఉండే వస్తువు స్పష్టంగా తెలియకుండా కప్పి వేస్తూ ఉంటుందో, అలాగే లోపల ఉండే అజ్ఞానం అనే చీకటి ఆ వస్తువు యొక్క తత్వం తెలియకుండా కప్పి వేస్తూ ఉంటుంది. ఆ విధంగా కప్పి వేయుట మనకు అనుభవంలో ఉన్నది. దీనికి దృష్టాంతం ఆయన ఏమంటున్నారంటే రేజీకటి ఉన్నవాడికి తిమిరము అంటే రేజీకటి. రేజీకటి అంటే పొగలు బాగానే కనపడుతుంది వాడికి, కొంచెం సూర్యుడు అస్తమించేప్పటికీ ఇంకా వాడికి ఏమీ కనపడదు రేజీకటి. సో రేజీకటి ఉన్నవాడు వాడు రాత్రిపూట ఆ గదిలోంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ ఏ గదిలోంచి బయటకు వచ్చాడో అదే గదిలోకి తిరిగి వెళ్తాడనే నమ్మకం ఉండదు, ఏదో గదిలోకి చూసుకుపోతాడు. ఎందుకంటే వాడికి అన్నీ ఒకలాగే కనపడదు, అసలు స్పష్టంగా ఏది కనబడదు అని అభిప్రాయం. ఈ రేజీకటి అన్నది ఎలా ఉంటుందంటే ఏదో కొంత సూచాయగా కనపడుతూ ఉంటుంది, స్పష్టంగా కనపడదు, అది రేజీకటి యొక్క లక్షణం. తిమిరాది దోషేసి అటువంటి రేజీకటి అనే దోషం ఉన్నప్పుడు, ఇది ఇంద్రియ దోషం ఉన్నప్పుడు మనకి 3 రకాల అనుభవాలకు వస్తాయి. ఏమిటి,
అవి అగ్రహణాదేహ అవిద్యాత్రయస్య ఉపలబ్ధే. మూడు కూడా మనకు అనుభవానికి వస్తాయి. ఎలాగా ఉన్నది కనపడకపోవుట, ఉన్నదాని స్థానంలో అక్కడ లేనిది కనపడుట, కనబడేది ఇదా అదా అనే సందేహంలో ఉండుగా, ఈ మూడు కూడా మనకి ఈ రేజీకటి మొదలైన దోషములను కూడా అనుభవానికి వస్తూ ఉంటాయి. సరిగ్గా అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ మూడు రకముల దోషములు అనుభవానికి వస్తూ ఉంటాయి. మంచిది. ఇప్పుడు పూర్వపక్ష ఏమంటాడంటే, అత్ర ఆహా ఏందరి జ్ఞాతుర్ధర్మ అవిద్య. మంచిది, మీరు అజ్ఞానాన్ని, అజ్ఞానమున్నా విద్యలో ఒక్కటే, అవిద్యను చాలా చక్కగా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఈ అవిద్య అనేది క్షేత్రజ్ఞుని యందు ఉన్నది. వాడుకున్న గుణం అది, వాడుకున్న ధర్మం, ధర్మం అంటే ప్రాపర్టీ. ఈ క్షేత్రజ్ఞునకు అవిద్య అనే ధర్మము గలదు. ధర్మం అంటే సుఖ ధర్మము అధర్మము అలా కాదు. ధర్మము అంటే దాని ఉండేటువంటి స్వరూపము, అది ధర్మము. బంగారం యొక్క ధర్మం ఏమిటి? పచ్చగా మెరియుట అని బంగారం యొక్క ధర్మం అలాగా. సో కాబట్టి క్షేత్రజ్ఞుడు అవిద్య అనే ధర్మమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని ఎందు అవిద్య ఉండదు. అవిద్య ఉంటే ఈశ్వరుడు ఎలా ఉండదు? ఈశ్వరుడికి అవిద్య ఉండదు. కాబట్టి ఈ అవిద్య అనే హేతు ఉంది కనుక క్షేత్రజ్ఞుడు ఈశ్వరులకు భేదమే కానీ అభేదము కొనసాగదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం. సో దాని మీద శంకరులకు నాకు సిద్ధాంతున్నా అది సరికాదు. ఎందుకంటే క్షేత్రజ్ఞుని ఎందు లేదు ఈ అవిద్య అనే దోషము. క్షేత్రజ్ఞుని ఎందు లేదు, ఇంద్రియమునందు కలదు. ఇంద్రియ కన్ను ఇంద్రియమునందు కలదు. ఇంద్రియము క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు. ఇంద్రియము క్షేత్రమే, మనస్సునందు ఉంటుంది అవిద్య. మనస్సు కూడా క్షేత్రమే, క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు. కాబట్టి దోషం అనేది ఇంద్రియమునందు. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా. ఒకడికి చూపు లేదు, ఏమండి చూపు లేదు అన్నప్పుడు వీళ్ళు కన్ను తీసుకొచ్చి ఎవరో పోయిన వ్యక్తి యొక్క కన్ను తీసుకొచ్చి చాలా క్విక్గా తీసుకొస్తారు. ఆయన పోయిన వెంటనే ఏదో యాక్సిడెంట్ పోయిన ఉంటారు, వెంటనే ఆ కన్ను ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి ఈ చూపు లేని వాడికి ఆ కన్ను అమరుస్తారు. అమరుస్తే వీడికి చూపు వస్తుంది. చూపు వస్తుందంటే వీడు చూడగలుగుతాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వీడికి యథార్థంగా చూసే శక్తి ఉన్నది. సపోజ్ చూసే శక్తి లేకపోతే మీరు కన్ను పెడితే చూడగలుగుతాడా? చూడలేడు. ఆ కన్ను శవానికి పెడితే శవం చూడగలుగుతుందా? చూడలేదు. వీడి ఎందు చూసే శక్తి ఉన్నది కానీ చూడలేకపోతున్నాడు. ఎందువల్ల? ఎందువల్ల ఉంటే ఆ ఇంద్రియము ఉపకరణము అంటున్నాడు. ఇంద్రియము ఎప్పుడు కూడా దాన్ని కరణము అంటారు. కరణము అంటే తెలుగులో అనువాదము పనిముట్టు. తెలుసు పనిముట్టు. కత్తితో కోస్తారు, అది కొయ్యబడటం లేదనుకోండి. కొయ్యబడకపోతే అది కత్తి దోషం తప్ప చెయ్యి దోషం కాదు, మనిషి యొక్క దోషం కాదు. వాడు కొయ్యలేకపోతున్నాడు అంటారా? వాడు కొయ్యలేకపోతున్నాడు అంటారా? ఏమంటారు? అరే కత్తి రాదు బండ కత్తది అని. కత్తి యొక్క దోషం తప్ప వాడి దోషం కాదు. అదేవిధంగా చూపు లేదు అంటే యథార్థంగా చూపు లేదని కాదు, చూసే శక్తి వాడి యొక్క ఉన్నది. కానీ ఇంద్రియము యొక్క దోషం చేత ఆ శక్తి ప్రకటమవుతలేదు. కాబట్టి చూపు లేకుండా అనేది అది ఇప్పుడు కళ్ళలోనూ తీసేస్తే ఏదో ఏదో ఏనుగు బస్సు అలాంటివే కనపడతాయి. ఇంకా చిన్నవి ఏమీ కనపడవు. దూరంగా దూరంగా ఉన్నది ఏది కనపడదు. బస్సు వెళ్తే కనపడుతుంది, ఏనుగు కూడా కనపడుతుంది, కుక్క వెళ్తే కనపడుతుంది. కళ్ళలోనూ తీసేస్తే కళ్ళలోనూ పెట్టుకోగానే చక్కగా కుక్క బిల్లి అనే కనపడతాయి. ఇప్పుడు ఈ దోషం ఎవరిదంటారు? క్షేత్రజ్ఞుడిదంటారా? కళ్ళుదంటారా? కళ్ళుదారు. ఏమంటే ఏదో రెండేళ్ల క్రితం కొన్న కళ్ళదోడు సరిగ్గా కనపడటం లేదంటే ఇప్పుడు ఆ దోషం ఏంది? కళ్ళదోడు కదా, కళ్ళదోడు కళ్ళదోడు. ఇవన్నీ ఉపకరణాలు. కళ్ళదోడికి కన్నుకి తేడా ఏం లేదండి, రెండో ఒకటే.
అంటే కళ్ళలో ఏముంటుంది లెన్స్ ఉంటుంది, కంట్లో ఏముంటుంది లెన్సే ఉంటుంది, రెండో ఒకటే. కాబట్టి ఉపకరణంలో దోషం తప్ప ఆ స్వరూపంలో దోషం కాదు, అది గ్రహించాలి. అదే కర్మ కరణే చక్షుషి దైవికత్వానుదోషోపలబ్ధే. దోషము అంటే సరిగ్గా తెలియలేకపోతే అజ్ఞానము అనే దోషం ఉన్నది. ఆ అజ్ఞానము మూడు రకాలుగా దోషం ఉన్నది, కానీ ఆ దోషము ఎక్కడుంది? ఉపకరణమునందు గలదు. ఉదాహరణకు రేజీకటి అనేది దోషం. రేజీకటి కారణంగా వీడి ఎందు మూడు రకముల అవిద్య ఉంది. ఏమిటి? అగ్రహణము, అన్యథాగ్రహణము, సంశయగ్రహణము అనే మూడు రకముల విద్య ఉంటుంది రేజీకటి వారికి. కానీ ఆ రేజీకటి ఉన్న ఆ దోషము, రేజీకటి అనే దోషం ఏది కలదో, అది కర్మ యొక్క దోషమా ఆత్మ యొక్క దోషమా? కర్మ యొక్క దోషం. అంచేతనే కళ్ళతోటి పెట్టేస్తే ఈ మూడు రకాల దోషం పోతుంది. కాబట్టి అజ్ఞానం అనేది క్షేత్రజ్ఞుడి ఎందు ఉండదు. క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడిగానే చైతన్య స్వరూపుడే ఉంటాడు. దోషం ఎక్కడ వస్తుందంటే మనస్సు అనే ఉపకరణంలో దోషం. ఇంద్రియము, మనస్సు కూడా ఇంద్రియమే. మనస్సు అంతరింద్రియము, కను బాహ్యేంద్రియము. కాబట్టి ఎక్కడో ఒక చోట లోపల ఇంద్రియం కానీ బయట ఇంద్రియం కానీ ఎక్కడో ఒక చోట దోషం ఉంటుంది. సాధారణంగా దృష్టాంతంలో రేజీకటి అనే దృష్టాంతం చెప్తున్నారు కదా, దృష్టాంతంలో కన్నుందు దోషము కలదు. దృష్టాంతం దృష్టాంతికంలో మనస్సు దోషమునకు అజ్ఞానమునకు నిలయాలి. క్షేత్రజ్ఞుడు కాదు, క్షేత్రజ్ఞుడు శుద్ధ చైతన్య స్వరూపే. ఎత్తు మన్యసే జ్ఞానం ధర్మ అవిద్య అవిద్య తదేవ అవిద్యాధర్మవత్వం క్షేత్రజ్ఞ సంసారత్వం. ఆయన క్షేత్రే సిద్ధాంతి పూర్వపక్షితో అంటున్నారు, పోయి నీవేమనుకుంటున్నావు ఎందుకు మన్యస్సే, నువ్వు ఇలా తలపోసుకున్నావు. ఏమిటి అజ్ఞానము? అది జ్ఞాత అయిన అదే క్షేత్రజ్ఞుడు. జ్ఞాత అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుని యొక్క ధర్మము అని నీవు తలపోసుకున్నావు. ఆ అజ్ఞానము అనే ధర్మము కలిగి ఉండబట్టే క్షేత్రజ్ఞుడు సంసారి అయినాడు, ఆ కారణంగా ఈశ్వరుడు నుంచి భిన్నంగా ఉన్నాడు అని నువ్వు అలా భావన చేసుకున్నావు. తత్ర యదుక్తం ఈశ్వర ఏవ క్షేత్రజ్ఞ నా సంసారి ఇది ఏతదయుక్తం ఇది. కాబట్టి ఈశ్వర క్షేత్రజ్ఞుడు అవిద్యా అనే దోషాన్ని పెట్టుకుని ఉండి సంసారి అవుతాడే తప్ప ఈశ్వరుడు ఎలా అవుతాడు? కానీ మీరేమంటున్నారు? ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడే అంటున్నారు, సంసారి కాదు ఈశ్వరుడే అని మీరు అంటున్నారు. అది తప్పు అని నువ్వు అంటున్నావు. అర్థమైందండి అదే. అక్కడ వాక్యాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఏదో గాలివాటంగా పోకూడదు. అక్కడ సిద్ధాంతి పూర్వపక్షంలో అంటున్నాడు, ఏమయ్యా నువ్వేమంటున్నావు? అవిద్య అనేది క్షేత్రజ్ఞ ధర్మము అంటున్నావు. అవిద్య క్షేత్రజ్ఞ ధర్మమై ఉండగా ఆ క్షేత్రజ్ఞుడు సంసారం అవుతాడు, కానీ ఈశ్వరుడు ఎలా అవుతాడు? కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని చెప్పుకుంటా పోషకదు అని నువ్వు అంటున్నావు. ఇదంతా నువ్వు అంటున్నావు. ఓకే, అదే కదా పూర్వపక్ష అనేది తన్నా, అది సరిగ్గా ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాను. కాబట్టి అవిద్య అనే ధర్మం ఉన్నది, అవిద్య ఉన్నది, అది క్షేత్రజ్ఞునియందు ఉన్నది. ఈశ్వరుడు ఎందు అవిద్య లేదు. ఇదియే క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు భేదమును కలిగించే హేతువు అని పరోక్ష ఏదైతే చెప్తున్నారో అది తప్పు. ఎందువల్లంటే యథా కరణే చక్షుషి విపరీత గ్రాహకాది దోషస్య దర్శనాత్. ఎందుకంటే చూడండి, అక్కడ ఉన్నది ఒకటైతే వీడు దాన్ని తప్పుగా తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఆ దోషము చూచే కన్ను ఎందు గలది గలదు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కన్ను ఎందు దోషము గలదు తెలుసుకో. ఇప్పుడు మీరు అర్థం ముందు నిలబడతారు, కొన్ని అర్థం
ఎక్కువ సరిగ్గా తయారు చేయాలి. అర్థమంటే అంత సేవింగ్ కాదు కానీ అది కొనుక్కొని చెప్పా ఇంకా అక్కడ వాడు చూపిస్తాడు, మిమ్మల్ని యాంగిల్లో లేకపోతే చూపిస్తాడు ఎంత బాగుందో వెళ్దాం. మీరు ఆ ఫ్రేమ్ చూసి చాలా డిజైన్ అనేది చాలా బాగుంది, గట్టిగా ఉంది ఫ్రేమ్ అని అర్థాన్ని కొన్ని చూసి ఇంట్లో పెట్టాను. పెడితే తీరా ముఖం చూసుకుంటే ఆ ముఖం అసలు జా ఇసి డ్రాప్డని, ఈ జా ఎక్కడో మోకాల దగ్గర కనుక్కుంటుంది, ఈ తలకాయ పైన ఉన్నట్టు, ఈ జా కింద ఉన్నట్టు కనుక్కుంటుంది. ఈ రెండు ఇలా ఉండేవి, ఈ ముఖం ఈ మధ్యన బాగా పొడిగిపోయిందో పడిపోయింది ముఖం అనుకుంటారు, అనుకో మరి ఎవరుకుంటారు అర్థము అర్థంలో దోషము పడదు అనుకుంటారు. అయితే నా ముఖం ఈ మధ్యన ఇలా పడిపోయింది కాబట్టి దోషం అనేది ఎప్పుడు కూడా ఆ ఉపకరణంలో అలాగే అక్షరాలు ఏదో అలికేసినట్టు కనుకుంటున్నాయి. అంటే నేను క్షేత్రజ్ఞుడను, నా ఎందుకు దోషం వచ్చేసిందని నేను అనుకుంటాను అనుకోను. కళ్ళజోడులో దోషము కాదు అని డాక్టర్ దిగిపోతే ఆయన అవునాయో నీ కళ్ళజోడు ఎప్పుడు వచ్చావు, మూడేళ్ళ క్రితం వచ్చావు ఎడాలో ఒకసారి అన్నాను అంటే పర్లేదు ఇప్పుడు చూడండి అంటే కళ్ళజోడు మారుస్తాడు. అప్పుడు కళ్ళజోడులో దోషం ఉండాలి, కళ్ళజోడు మార్చిన తర్వాత కూడా అనిపేసినట్టు కనుకుంటాము నేను వెళ్ళాను అంటే రెటీనాలో దోషం ఉండాలి. రెటీనా మార్చేసినా కూడా ఇంకా కనపడటం లేదన్నారు అనుకోండి, ఇంకా నీ రెటీనా పోయిందా, ఎవడైనా యాక్సిడెంట్ చచ్చిపోయినప్పుడు ఆ రెటీనా ఒక పట్టుకొచ్చి పెడదామని అది తీసుకొచ్చి పెడతారు. ఏ సందర్భంలో కూడా లోపల ఉండే ఆ చైతన్యానికి దోషం ఉండదు, దోషం ఎప్పటికీ కరణమునందే ఉంది. ఇది దృష్టాంతం. యథ కరణే చక్షుషి ఉపకరణము అంటే ఇంద్రియము అయినటువంటి నేత్రమునందు తప్పుగా తెలియట అనే దోషము మనకి కనబడుతూ ఉంది, మనకు అనుభవం ఉంటుంది. అంతే తప్ప న విపరీతాదిగ్రహణం తన్నిమిత్తో వాది దోష గ్రహించు. అంతే తప్ప ఆ దోషము కలలో ఉంది, కళ్ళులో ఉంది తప్ప దోషము ఆ వ్యక్తిలో లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయన ఏదో అక్కడ ఒక చార్ట్ పెడతాడు, పెట్టి చదవకుంటాడు, పైన ఏ అనే అక్షరం బాగా అది ఒక్కటే ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, ఏ అంటే సంతోషం అంతవరకు కింద మూడు ఉంటాయి అవి చదవండి అంటే బి డిఈ అది బాగా చదివారు, అత కింద ఐదు ఉంటాయి అవి చదవండి అంటే సిఎఫ్ ఎఫ్ అని నేను లెప్పగా కొట్టాడు అనుకో, అది ఎఫ్ కాదు అది ఈ అది ఎఫ్ అని నేను చెప్పగా కొట్టాడు, లేకపోతే ముట్టుకాయ వేసేటువంటి హెడ్ మాస్టర్ అలా. అప్పుడు ఎందుకంటే ముట్టుకాయ కొట్టాడంటే అక్కడ ఈ ఉంటే ఎఫ్ అని చదువుతావేమయా అని ముట్టుకాయ వేసాడు. అది మీరు ఏమన్నా ఏమన్నా అలా ఎక్కడ అలా ముట్టుకాయ వేస్తాను, అది హై స్కూల్లో అయితే ముట్టుకాయ వేస్తాను. ఎందుకని వీడికి తెలియలేదు, వీడు అజ్ఞానం గలవాడు, నేను చెప్పిన పాఠం వీడు చదువుకుని రాలేదు అని ముట్టుకాయ వేస్తాడు మేష్ట కళ్ళ డాక్టర్ గారు ముట్టుకాయ వేస్తా లేదు. ఎందుకంటే ఈ ఎఫ్గా చదవడం వీడి దోషం కాదండి, అది కన్ను యొక్క దోషం, కళ్ళతోడు దోషం, వాడి దోషం కాదు, తేడా తెలిసిందండి. లేకపోతే ఏమిటండి అక్కడ మేమేమో ఎఫ్ పెడితే నువ్వు ఈ అంటావు, ఈ పెడితే ఎఫ్ అంటావు, కోపం అంటావు అలా అంటున్నారు. ఎందుకంటే ఆ దోషము ఇది కాదు, దోషము కళ్ళలో కన్నుకి మనిషిలో దోషం. అదేవిధంగా ఈ విపరీత గ్రహణం తప్పుగా గ్రహించుట కానీ దానికి హేతువైన రేచీకటి తైలికం అనే దోషం కానీ అజ్ఞాతకుండా అవి ఇంద్రియము కంటే ఉంటాయి. అదేవిధంగా క్షేత్రజ్ఞునియందు మీకు ఆ విద్య జ్ఞానం అనుభవానికి వస్తుందో అది క్షేత్రజ్ఞుని స్వరూపం కాదు, అది మనస్సు యొక్క దోషం, క్షేత్రము యొక్క దోషం. ఇప్పుడు నేను మాట్లాడుతా చెప్పండి, మీకు మీకు తెలుగు భాష వచ్చునా? వచ్చు. రష్యన్ భాష వచ్చునా? తెలియనా? తెలియదు. ఇప్పుడు అంటే నేను వెంటనే నువ్వు అజ్ఞానివి అంటే తప్పు, అజ్ఞాని కాదు, మీరు అజ్ఞాని కాదు. మరి ఏమిటి మీరు అంటే
మీరు రష్యన్ భాష యొక్క జ్ఞానమును తెలుసుకునే క్షేత్రజ్ఞులు కదా. రష్యన్ భాష మీకు వచ్చినా రాదా? రాదు. మీకు తెలుస్తుందా సంగతి తెలియట్లేదా? తెలుస్తుంది కదా. రష్యన్ భాష రాదు అనే సంగతి తెలుస్తాం, తెలుగు భాష వచ్చును అనే సంగతి తెలుస్తాం. కాబట్టి మీ స్వరూపం ఏమిటి? తెలియటయా లేకపోతే రష్యన్ భాష రాకపోతాయా? తెలియట మీ స్వరూపం. తెలియట మీ స్వరూపం అయినప్పుడు తెలుగు భాష వచ్చుట దేని స్వరూపం అవుతుంది? దేని ధర్మం అవుతుంది? మీ ధర్మం అవుతుంది. అది మీ చేత దర్శించబడే మనస్సు యొక్క ధర్మం అవుతుంది. మనస్సు లేదా బుద్ధి యొక్క ధర్మం. ఇంకా రష్యన్ భాష తెలియకుండా రష్యన్ భాష రాదు అన్నది దేని ధర్మం అవుతుంది? బుద్ధి యొక్క ధర్మం. కాబట్టి తెలుగు భాష వచ్చుట రష్యన్ భాష రాకుండా ఈ బుద్ధి ధర్మము. ఆ బుద్ధిలో ఉండే ఒక భాష యొక్క జ్ఞానాన్ని మరో భాష యొక్క అజ్ఞానాన్ని తెలుస్తూ ఉండే చైతన్యము కలదే, దాని ఎందు మీకు ఈ ధర్మము దాని ఎందు అన్వయించవు. అది ఎప్పుడు తెలుసుకుంటుంది. కాబట్టి నా ఎందు అజ్ఞానం కలదు. అది మీరు స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత ఇటువంటి సూక్ష్మమైన విషయాలను మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. నా ఎందు అజ్ఞానము కలదు అన్నంత వరకు వాడు అజ్ఞానం నుంచి బయటపడలేదు. అజ్ఞానము కలదు, అజ్ఞానము కలదు, నా చూపు సరిగ్గా లేదు అన్నారు. నేను నా చూపు చెడిపోయింది అని నాకి నా అని దానికి నేను నాది అని పెట్టడం ఆ క్షేత్రజ్ఞ సంబంధం పెట్టడం. ఏమంటే అక్కడికి మధ్యన కళ్ళు సరిగ్గా లేదన్నారా? అంతే తప్ప ఏమంటే అక్కడికి మధ్యన నా కళ్ళతోడు సరి నా కళ్ళతోడు అంటే లేదు, కళ్ళతోడే ఉంది. నా కన్ను అంటూ ఏమి లేదు, కన్నే ఉన్నది. కనుక క్షేత్రజ్ఞ ధర్మము కాదు, అజ్ఞానము క్షేత్రజ్ఞ ధర్మము కాదు. వాస్తవంలో పరిమితమైన జ్ఞానమైనా బుద్ధి అనే ఉంటుంది. ఆ జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానము కూడా బుద్ధి అనే ఉంటుంది తప్ప ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉండే ఆ చైతన్యము అజ్ఞానము ఉండదు. ఏమండి రహస్యం అజ్ఞానం అనేది ఉంది అని తెలుస్తోందా లేదా? తెలుస్తుందా లేదా? తెలుస్తోంది అంటే అది మీకంటే ఇతర ముందు ఉంటుందని అర్థం. ఎందుకంటే మీ అందే అజ్ఞానం ఉంటే మీకు తెలియదు. మీ స్వరూపం అందే అజ్ఞానం ఉన్నట్లయితే మీకు తెలియదు. చీకటి చీకటికి తెలియదు, చీకటిని తెలుసుకునేవాడికి చీకటి తెలుసు. చీకటిగా ఉందని మీరంటారో అయితే గోడలు గోడలు అంటాయా? గోడలు అంటారు. కొన్ని చీకటి అంటున్నా చీకటి, ఇదిగో నేను చీకటిని, నేను చీకటిగా ఉన్నాను అని అంటున్నా చీకటి చీకటి అంత దానికి తెలియదు. చీకటిని తెలుసుకునే వాడికి చీకటి తెలుసు. మీకు చీకటి తెలుస్తూ ఉంటుంది. చీకటి తెలుస్తూ ఉంటే మీకు మీకు మీ స్వరూపం ఏమిటి తెలియటయా లేకపోతే చీకటయా? మీ స్వరూపం తెలియట, తెలియట మీ స్వరూపం. చీకటి మీ స్వరూపం కాదు. మిమ్మల్ని చీకటిలో నిలబెట్టాలి, చీకటి కదలో పెట్టాలి. పెడితే మీ స్వరూపము చీకటయా తెలియటయా? తెలియట. ఎందుకని చీకటిలో ఉన్నామని తెలుస్తుంది కదా. సపోజ్ మీ స్వరూపం చీకటి అనుకోండి, చీకటి గదిలో పెడితే మీకు చీకటి గదిలో ఉన్నామనే సంగతి తెలియకుండా పోతుంది. అర్థమైందా? ఏమన్నా మీ స్వరూపము తెలియట. మరి చీకటి ఎక్కడుంది? చీకటి మీలో లేదు, ఎదులో ఉంది. అలాగే ఈ అజ్ఞానము, అజ్ఞానంలో వచ్చే మూడు రకముల కార్యము ఏమిటి? అగ్రహణము, అన్యథాగ్రహణము, సంశయగ్రహణము. మూడు కూడా ఆ క్షేత్రంలో ఉంటాయి తప్ప క్షేత్రజ్ఞులు ఉండలేదు. కాబట్టి ఏమనాలి? అజ్ఞానము ఉన్నది అనాలి. అజ్ఞానము ఉన్నది, నేను అజ్ఞానిని అనకూడదు. ఇప్పుడు గిన్నె గిన్నె కొంచెం మట్టిగా మట్టి ఉందనుకోండి, గిన్నె ఎందు మురికి గలదు అన్నా. అంతేగాని నా ఎందు మురికి గలదు అనుకోండి. గిన్నె ఎందు మురికి ఉంటే మీ ఎందు ఉన్నట్టు కాదు. కాదండి అది మా గిన్నెనండి అంటే అలాగే ఉన్నాడు. ఓకే ఎనీవే అది ఒక సంస్కృత చక్షుష సంస్కారేణ అపరీతే గ
గ్రహీతు అదర్శనాత్ నగ్రహీతు ధర్మ యథా అయథా వరకు దృష్టాంతం, తథా నుంచి దార్ష్టాంతం. దృష్టాంతం ముందు చూడండి, యథా అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు రేజీంకటి ఉన్నది. రేజీంకటి కన్ను యొక్క దోషమా క్షేత్రజ్ఞుని దోషమా? కన్ను యొక్క దోషం. అంచేతనే క్షేత్రజ్ఞుని దోషం కాదు, అంచేతనే డాక్టరు ఆ రేజీకటిని సరిచేయగలుగుతాడు. ఏమంటే రేజీకటి అంటే ఏమిటండి? గ్లకోమా రెండు ఉన్నాయి, గ్లకోమా ఒకటి, రెండోది ఏమిటి కేటరాక్ట్ ఒకటి, రెండు ఉన్నాయి. ఇంకే పేర్లు రెండు తప్ప మనకు వాటి వివరాలు తెలియదు. వీటిల్లో రేజీకటి అంటే బహుశా కేటరాక్ట్, రేజీకటి కేటరాక్ట్ పెద్ద వయస్సులో వస్తుంది. గ్లకోమా అయ్యింది, శుక్లము అంటే గ్లకోమా అయ్యాయి. సో గ్లకోమా, ఈ గ్లకోమా గురించి శంకరాచార్య మాట్లాడుతున్నారు. అండ్ దెన్ హీ సేయింగ్ దట్ ఇట్ కెన్ బి క్యూర్. గ్లకోమా అంటే వాటికి ఏదో ఉదో ఏదో కొంత ఆయుర్వేదం ఏదో పేరు పెట్టి ఈ గ్లకోమా అనే దోషం కలదు, దీనికి ఏదో ప్రసారం ఏదో కంట్రోల్ వేస్తే అది సెట్ అవుతుంది అని అది తెలుసుకోండి. అక్కడ ఆ మాట అంటున్నారు, కంటికి సంస్కారం చేశారు, చక్షుషః సంస్కారేణ, కంటికి ఏదో సంస్కారం చేశారు. అంటే సంస్కారం చేయడం అంటే ఏంటి, కంట్లో అరుగు ఏదో ఆయుర్వేదం వైద్యంలో ఆ అరుగు ఏదో వేశారు, చేస్తే తిమిరే అపడింది, ఆ రేజీకటి పోయింది, తొలగిపోయింది. అప్పుడు వాడు చక్కగా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, ఈ దోషము క్షేత్రజ్ఞుని ఉన్నట్ట కంటి ఎందు ఉన్నట్ట, కంటి ఎందు ఒకవేళ దోషము క్షేత్రజ్ఞుని ఉంటే కన్ను డాక్టర్ దాన్ని సెపరేట్ చేయలేడు. కన్ను డాక్టర్ సెపరేట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి, దోషము కన్ను ఎందు ఉన్నది తప్ప క్షేత్రజ్ఞుని ఎందు లేదు. ఇప్పుడు మీకు కడుపులో ఎసిడిటీ ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మందిస్తాడు, ఏదో పంచారిష్టం పంచారిష్టం అని మందిస్తాడు. పంచారిష్టం అంటే గ్రూప్ మెడిసిన్, సపోజిట్లీ గ్రూప్ మెడిసిన్ ఫర్ యాసిడ్ రిఫ్లక్స్, పంచారిష్టం. ఎప్పుడైనా గమనించారా, ప్లీజ్ పే నోట్, పే నోటీస్, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ పే అటెన్షన్, పంచారిష్టం. జెండు కంపెనీ వాళ్ళు పంచారిష్టం ట్రై ట్రై ఊరికే ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు ఎంత వేసుకున్నా లేని ఆ పొట్టకే తప్ప మళ్ళీ కొన్నాడు మామూలుగా. ఈ జెండు కంపెనీ వాళ్ళు పంచారిష్టం ట్రై చేస్తే యూ నెవర్ నో ఇట్ మే వర్క్. సో పంచారిష్టం వేస్తారు, వేస్తే ఈ యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఎవరికి తగ్గుతుంది, క్షేత్రజ్ఞుడికి యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుందా? క్షేత్రజ్ఞుడికి తగ్గలే, పొట్టకి తగ్గుతుంది. మరి చూడండి, కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ క్షేత్రజ్ఞుడు ఉండదు, పొట్టం ఉంటుంది. సకల వ్యాధులు దేహానికి ఉంటాయి, సకల దుఃఖములు మనస్సుకు ఉంటాయి, క్షేత్రజ్ఞుడికి ఏమీ ఉండదు. మీరు యూ హ్యావ్ టు క్యాచ్ ద పాయింట్. ఎన్ని క్లాసులు అయినా అదే పాయింట్, ఇంకా వేరే పాయింట్ లేదు. సో యూ హ్యావ్ టు క్యాచ్ ద పాయింట్. సో నా గ్రహీతు ధర్మ, రేజీకటి అనేది కంటి యొక్క ధర్మము దోషం తప్ప క్షేత్రజ్ఞుడి దోషం కాదు. గ్రహీత అంటే క్షేత్రజ్ఞుడే, తెలియవాడు జ్ఞాతాన్న గ్రహీతాన్న క్షేత్రజ్ఞుడే అర్థం, క్షేత్రము తెలియవాడు. ఇది దృష్టాంతం. తథా సర్వత్ర ఏవ అగ్రహణ విపరీత సంశయ ప్రత్యయాః తన్నిమిత్తాః కరణస్య ఏవ కశ్చిత్ భవితుమర్హంతి నజ్ఞాతుః క్షేత్రజ్ఞస్య. అది దృష్టాంతం. అదేవిధంగా దార్ష్టాంతికంలో కూడా అన్ని సందర్భాలలోనూ ఈ మూడు దోషాలు మీకు అనుభవానికి వచ్చే సందర్భాలలో, మూడు ఒకేసారి కావు, ఒకటో రెండో అనుభవానికి వస్తాయి, మూడింట్లో ఏదో ఒకటో అనుభవానికి వస్తుంది. ఏమిటవి, అగ్రహణము అన్యథాగ్రహణము సంశయ గ్రహణము అనే ఈ దోషములు, ఈ ఈ పొరపాట్లు, ఇవి అనుభవానికి వచ్చిన ప్రతి సందర్భంలో ఆ దోషము వాటికి నిమిత్తమైన అజ్ఞానము ఇవన్నీ కూడా ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించినవై ఉంటాయి.
ఏదో ఒక ఇంద్రియానికి చెంది ఉన్నాయి. ఏదో ఒకటి, ఏ ఇంద్రియము, కన్నవ్వచ్చు, చెవివ్వచ్చు, మనస్సు, బుద్ధి. సో అక్కడెక్కడో ఉన్నది మనస్సు బుద్ధి అని ఏంటన్నానంటే, నేను సరిగ్గా శాస్త్రాన్ని చదువుకోకుండా ఏదో అవతవగా కళాపోకా లేకుండా క్లారిటీ లేకుండా ఉన్నారనుకోండి, అది బుద్ధిగత దోషం. ఏమంటే సెంటిమెంట్ పెట్టుకుని, సెంటిమెంటాలిటీ పెట్టేసుకుని దుఃఖం చేస్తూ ఉంటే అది మనస్సు యొక్క దోషం. ఎట్టి పరిస్థితులలోనూ క్షేత్రజ్ఞులకు దోషము ఉండదు. కాబట్టి బాహ్యేంద్రియాల్లోనైనా దోషం ఉంటుంది, మనస్సుకైనా ఉంటుంది, బుద్ధి ఎందైనా ఉంటుంది తప్ప క్షేత్రజ్ఞులకు లేదు. ఇంకేతనే ఎప్పుడు కూడా ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఎప్పుడు అసలు భాషలో కూడా ఆ మార్పు రావాలి. భాష నుంచి మొదలవుతుంది, ఎందుకంటే దోషము మనస్సులో ఉన్న దోషం భాషలో చెప్తాము, భాష దగ్గర నుంచి దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు నిప్పులు ఉన్నాయనుకోండి, నా మోకాళ్ళు నిప్పులుగా ఉన్నాయి అని అనుకో, మోకాళ్ళు నిప్పులు ఉన్నాయి అంటే మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. మీరు మాట వరుసకి నా మోకాళ్ళు నొప్పులు ఉన్నాయని అన్నా మీ మనస్సులో మీకు క్లారిటీ ఉండాలి. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఈ కళ్ళ కింద తేడా ఉంటుందో ఒకసారి చూడండి అంతే, ఈ కళ లేదా నా కళ. ఎప్పుడైనా ఆకలిగా ఉండి భిక్ష టైం అయింది అనుకోండి, ఏమా భిక్ష టైం అయింది ఆకలిగా ఉన్నది నేను సంగతి ఎప్పుడు చూడండి అన్నారు తప్ప నాకు అని అన్నదా, ఐడెంటిఫై అవుతుంది. భాష దగ్గర నుంచి శుద్ధి చేసుకుంటున్నా, నాది నేను అనే మాటలు ప్రయోగించుకున్నాను. ఎందుకంటే మీరు ప్రయోగించే ప్రతి సందర్భంలో ఎక్సెప్షన్ ఇంకేం లేదు, మీరు నాది అన్నప్పుడల్లా అది తప్పే, నేను అన్నప్పుడల్లా కూడా అది తప్పే. ఎందుకంటే మీరు నాది అన్నదానితో క్షేత్రజ్ఞులకు ఏ సంబంధమో ఉండదు, మీరు నేను అని దేనిని అంటున్నారో అది క్షేత్రజ్ఞుడు కానీ కాదు. నేను నాది అనే మాటలు చాలా లోతైన పదము, వాటిని సరిగ్గా తెలుసుకోకుండా మనం ఆ అలవోకగా అజ్ఞానంతో ఈ మూడు రకాల దోషాలు వాటిలో పెట్టి ప్రయోగిస్తూ ఉండడం మూలంగానే మనం సంసార బంధంలో నిలిగిపోయి ఉన్నాం. ఇది ఎలాగంటే ప్రజాస్వామ్యం అంటూ ఉన్నాం, ప్రజాస్వామ్యం ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఎన్ని ముఖమండి ఆటపట్టు అని ఇలాంటి గౌరవం చెప్తూ ఉంటాం. పెద్ద పెద్ద ఉపన్యాసాలు వెళ్ళి ఓట్లు ఇచ్చి ఓట్లు కొని ఎన్నికల్లోనే ఎక్కడ. సో దాని ప్రజాస్వామ్యం అని ఉంటే లిప్ సింపతి చేస్తే ప్రజాస్వామ్యం వస్తుందా, కాదు. యూ షుడ్ బి డెమోక్రాటిక్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ స్పీచ్ అండ్ ఇన్ యువర్ యాక్షన్స్. యూ షుడ్ బి ఏ డెమోక్రాట్ ఇన్ స్పీచ్, ఇన్ థాట్, ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ యాక్షన్స్. యూ షుడ్ బి డెమోక్రాట్, అప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది, ఇంకే లిప్ సింపతి వల్ల అవుతుంది. అదేవిధంగా క్షేత్రజ్ఞుడు అసంగుడు అది సత్యం. ఆ సత్యాన్ని మీరు ఇన్ యువర్ స్పీచ్, ఆ సత్యము ప్రతిఫలించాలి. ఎదరవాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం కాదు, మీ స్పీచ్ మిమ్మల్నే మోసం చేసి ఇదిలో ఉండకూడదు. నా దేహము, నా ఇల్లు, నా భార్య, నా సంపద, నా కొడుకు, నా కూతురు, ఇదంతా కూడా మనం మాట్లాడే మాటలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఎవరిని మోసం చేయవు, మనల్నే మోసం చేస్తూ, మనల్నే ఒక వ్యామోహంలో నెట్టి వేస్తూ ఉంటాయి. కాబట్టి భాష దగ్గర నుంచి కూడా శుద్ధం చేసుకుంటున్నారు. ఈ దేహము శిథిలమైనది అన్నారు, లేక నేను శిథిలమైపోయానో నేను ఎలాగో మనం ఎలాగో గోలుగోలు అనుకో, ఈ దేహము శిథిలమైనది అంటే నారాయణ గారి దగ్గర అంటే అది సహజమే కదా అండి అని నేను అన్నాను. అంటే అవునండి అని నేను అన్నారు. అయిపోయింది అక్కడికి ఆ టాపిక్ క్లోజు, అలా ఉండాలి తప్ప ఇంకా అక్కడి నుంచి అయ్యో పాపం మీ దేహం శిథిలం, మీరు శిథిలమైపోయారే నేను అనాలి, నేను శిథిలమైపోయాను మీరు అంటారు, అయ్యో మీరు శిథిలమైపోయారా అని నేను మీకు సెపరేట్ చూపించాలి. ఆల్ దిస్ ఇస్ నాన్ సెన్స్, సెంటిమెంటాలిటీ అంట, అలా ఉండకూడదు. కాబట్టి క్షేత్రజ్ఞులు ఎందు ఏ దోషములో ఉండవు, క్షేత్రజ్ఞుల సంగము
అంటే మీరు అనొచ్చు ఇది ఫిలాసఫీ అని, ఫిలాసఫీయే అనుకో సందేహం, ఫిలాసఫీయే. బట్ దెన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ లాజిక్. ఫిలాసఫీ అని పేరు చెప్పి మీరు దాన్ని జటిలం అనుకోవద్దు, అదేదో జీవితానికి సంబంధం లేదు అని కూడా మీరు అనుకోవద్దు. ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ ఫిలాసఫీ ట్రూ, బట్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఇట్ ఈస్ లాజిక్. కాబట్టి ఎప్పుడు కూడా లిటరల్లీ, ఇమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ దేహంతో, ఇంద్రియములతో, క్షేత్రంతో తాదాత్మ్యమును చెందకుండా ఉండవలము. క్షేత్రమును దర్శిస్తూ ఉండే క్షేత్రజ్ఞుడుగానే నిలిచి ఉండాలి క్షేత్రజ్ఞుడు. దోషములన్నీ క్షేత్రానికి ఉంటాయి, అవిద్య దోషహా, అన్ని దోషములు క్షేత్రంలో ఉంటాయి. ఏ దోషాలు ఉంటాయి అవి క్షేత్రజ్ఞుని ఎందు ఏ దోషము ఉండదు. కాబట్టి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని చెప్పుట ఎంతయో సముచితముగా ఉన్నది. ఇంకా సంవేద్యత్వాచ తేషాం ప్రదీప ప్రకాశవత్ నజ్ఞాతు ధర్మత్వం. ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటే అక్కడ వస్త్రము అందముగా ఉన్నది, వస్త్రము అందముగా ఉన్నది. ఇప్పుడు ఈ అందము దీపము యొక్క ధర్మం అవుతుందా? అవుతుంది. ఎందుకని? సంవేద్యత్వ ఆ దీప ప్రకాశంలో ప్రకాశింపజేయబడుతో ప్రకాశ్యమవుతోంది, ప్రకాశింపజేయబడుతోంది, ప్రకాశింపజేయబడుతున్న ప్రకాశింపజేయబడుతున్న వస్త్రము యొక్క సౌందర్యము వస్త్రధర్మం అవుతుంది తప్ప ప్రకాశింపజేసే దీపము యొక్క ధర్మము కాదు. అలాగే వస్త్రము మలినముగా ఉన్నది పౌలేదు. ఇప్పుడు ఈ మాలిన్యము ఆ వస్త్రాన్ని ప్రకాశింపజేసే దీపము యొక్క ధర్మం అవుతుందా? అవదు. వస్త్రము యొక్క ధర్మం అవుతుంది. అదేవిధంగా క్షేత్రములో ఉండే వివిధ దోషముల క్షేత్రజ్ఞ చైతన్యం, క్షేత్రజ్ఞుడు అంటే తెలివి, ఇంకా డూ అన్నాడు కాబట్టి ఎవరో ప్రధాని పుచ్చుకున్నాడు అనుకుంటుంది, తెలివి తెలివి ఎరుక దానికి క్షేత్రజ్ఞ అంటారు తెలుసుకుంటాం. తెలుగులో ఏమంటారు, ఏమన్నా మీరే డిసైడ్ చేయండి. క్షేత్రజ్ఞుడు అని అన్న అందామా, అలా అందామా, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమిటి, క్షేత్రజ్ఞము అని ఆచు అంటే అప్పుడు నపూసుకోవడం అనుకుంటారు మళ్ళీ అదో ఫలసు. క్షేత్రజ్ఞవు అనుకోవడం ఎందుకని, అది స్త్రీలింగ శబ్దాలకి ఊ అంటారు, క్షేత్రజ్ఞలు అనుకోవడం ఎందుకంటే ఏకవచనం ఊ మూడు ఊరు నాలుగు అయిపోయి అలాగే ప్రభావం చేయాలి. కాబట్టి ఏం చేద్దామంటారు ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అని సెటిల్ చేసుకుంటాం. అగతిక గతి, ఇంకో గతి లేదు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అనగానే సో సుబ్బన్న లేకపోతే సుబ్బడు రాముడు కృష్ణుడు ఎవడో ఉన్నాడు అని అనుకోడు. ఎందుక తెలివి క్షేత్రజ్ఞ అని నామకరణం. ఓకే, కాబట్టి క్షేత్రజ్ఞుడు తెలియవాడు. అజ్ఞానము తెలియబడిందా తెలుసుకునేదా? అజ్ఞానం తెలియబడేది తెలుసుకునేది కాదు, అజ్ఞానము తెలియబడేది సంవేద్యము. కాబట్టి అది దీపధర్మము, మాలిన్యాలు దీపధర్మము ఎట్లు కావో, దీప ప్రకాశం యొక్క ధర్మము ఎట్లు కావో, ఈ అజ్ఞానం అనేది సంవేద్యము కనుక తెలియబడేది కనుక క్షేత్రజ్ఞ ధర్మము కాదు, నజ్ఞాతము ధర్మం. కాబట్టి నా యందు అజ్ఞానము లేదు. మీరు డిక్లేర్ చేయాలి, మీకు మీరే డిక్లేర్ చేయాలి. ఏమని, నా యందు అజ్ఞానము లేదు, నా యందు సంసార ఆసక్తి లేదు అని మీరు డిక్లేర్ చేయాల్సి ఉంది. కాదండి ఉందండి, ఏముంది చెప్పండి, మీ ఎందు ఏముంది, ఆసక్తి కలదు లేకపోతే లోభము, లోభము నా యందు లోభం అనే దోషము కలదు అని మీరు అన్నారనుకోండి. నేనంటాను సుర్రాయ, లోభము నీ ఎందు లేదు, నువ్వు నీ బుద్ధి ఎందు ఉన్న లోభాన్ని నువ్వు భ్రమపడుతున్నావు, నాది అని భ్రమపడుతున్నావు. నీ బుద్ధి ఎందు ఉన్నది లోభము, నీ ఎందు లేదు. నువ్వేం చేస్తావంటే ఆ లోభమును దర్శించు. లోభం ఉందని తెలిసిందా నీకు? తెలిసింది ఎవడు చెప్తే తెలిసింది, ఎవడు చెప్పారు, పక్కింటి వాళ్ళు చెప్పారు కాదండి. లోభం ఉన్నట్టు నాకే తెలుస్తున్నా, తెలిసింది నీకే తెలిసింది కదా. ఎలా తెలిసింది?
ఎందుకంటే ఇది నా ఎందుకు ఉంది కానీ నీ ఎందు లేదా, నీ ఎందు లేదు, క్షేత్రమునందు కలదు. చూడు క్షేత్రం ఎక్కడ బుద్ధిలో ఉందా, ఆ చూడు ఆ బుద్ధిలో ఉందని చూడు. లోకము ఇదిగో ఈ లోకము కలదు. ఇంతకుముందే ఎవరో వచ్చి 10 రూపాయలు అడిగితే వాళ్ళకి 10 రూపాయలు 1 రూపాయలు ఇచ్చాను. కేవలం లోకం కారణంగానే అలా అయింది. ఇగో ఈ లోకము కలదు, లోకము చూడండి దాని విషయం ఇచ్చిదండి. అప్పుడు ఏమవుతుందో చూసినా పోతుందండి, పోతుందండి. మీరు చూస్తే మిగిలి ఉండే దోషము ఏదీ లేదు. మీరు చూస్తే ఏ దోషము మిగిలి ఉండదు. చూడాలి, పరిశీలించాలి. వాచ్ యువర్ మైండ్, అన్ని దోషాలు పోతాయి. ఇప్పుడు మీ కంటి దోషం ఎలా పోయింది, కంటి దోషం ఎలా పోయింది, కంటికి పరీక్ష చేసుకుంటే పోయింది. పరీక్ష అంటే ఎలా చేస్తారు, కంటిని ఎగ్జామిన్ చేస్తారు మీ సహాయంతో, డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. మీకు ఏమనిపిస్తుంది, డాక్టర్ ఎగ్జామిన్ చేస్తున్నాడు కంటి పరీక్ష చేస్తున్నాడు అనుకున్నాడు, డాక్టర్ చేస్తున్నాడా మీరు చేస్తున్నారా కంటి పరీక్ష. ఒకసారి నేను కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏమండి ఈ కన్ను నందు దోషము కలదు అని చెప్పాను. ఆ సరే రండి కూర్చోమంటాడు. ఎదుర్కొంటే చాట్, ఆ చాట్ చదవండి అన్న. చూడండి చాట్ నేను చదవడానండి, నేను మీ దగ్గరికి కంటి ఎందుకు దోషము కలదు అని వచ్చాను. మీరు చదవండి ఆ చాట్, నేను చదవడానికి అంటే అలాగదండి. మీరు చాట్ చదివితే కానీ మీ కంట్లో దోషం నేను పరీక్ష చేయలేను. అంటే ఇప్పుడు నా కంట్లో దోషాన్ని నేను పరీక్ష చేస్తున్నానా మీరు పరీక్ష చేస్తున్నాను, మీరే డాక్టర్గా మీరు పరీక్షించండి. మీరు చదవండి అయితే చాట్, నేను చూడండి నేను చదవను. అంటే అప్పుడు డాక్టర్ గారు అన్నారు, చూడవయా కంట్లో దోషాన్ని పరీక్ష చేసింది నేను కాదు నువ్వే, కానీ నీకు ఎలా పరీక్ష చేయాలో తెలియదు కనుక నీకు ఎలా పరీక్ష చేయాలో నేను చెప్తాను. పురోహితుడు ఉంటాడు, పురోహితుడు ఏం చేస్తాడు, మీరే చేసుకోవాలి కర్మ, నిజాది కర్మ మీరే చేసుకోవాలి. దాంట్లో మీకు సామర్థ్యం లేదు కనుక పక్కన కూర్చుని ఇప్పుడు ఆచమనం చేయండి, ఇప్పుడు ప్రాణాయామం చేయండి అని సలహా ఇస్తాడు ఆయన. అంతేకాని ఆయన చేయట్లేదు కర్మ, పురోహితుడు చేయట్లేదు. అలాగే డాక్టర్ గారు నాతో ఏమని చెప్పారంటే నేను చేయనండి కంటి పరీక్ష, మీరే చేస్తారు, నేను మీకు హెల్ప్ చేసుకున్నాను ఇక్కడ పురోహితుల్లాగా. ఇప్పుడు చదవండి అంటే ఇప్పుడు చదువుతాను, ఇప్పుడు నేను కంటిన్యూ నేను పరీక్ష చేయడం మొదలుపెట్టాను. ఆ మొదటి అక్షరం ఏమిటి ఆ నాకు తెలిసి ఆయన ఎస్ అన్నాడు, ఆ కరెక్ట్. రెండోది అది బాగానే ఉంది కరెక్ట్. మూడోది ఇంకా మనం వల్ల కాదు అక్కడ ఎఫ్ఎఫ్ది ఓ అలాగా ఇయ్యా నాకు ఎఫ్లాగా ఇప్పుడు కూడా ఎఫ్లాగే కనపడుతుందండి. మళ్ళీ ఇప్పుడు ఈలా ఈ ఉందండి కొన్ని ఇంకా నాలుగో రాసి నా వల్ల కాదు, మీ వల్ల కాకపోవడం కాదండి, మీరు పని చేయండి అని ఒక ఫ్రేమ్ పెట్టి ఇంకొకటి ఇప్పుడు ఆ ఇప్పుడు తెలుసు. కాబట్టి మీ కంటిని మీరే పరీక్ష చేస్తున్నారు, డాక్టర్ యొక్క సహాయంతో మీరే పరీక్ష చేస్తున్నారు. కంటి పరీక్ష ఎంతసేపు పడుతుంది, ఎంతసేపు పడుతుంది, అదేమంటాడు ఒకటి పెడతాడు, పెట్టి ఇది ఎలా ఆయన బాగుందండి అంటే అది తీసి ఇంకొకటి పెడతాడు, ఇందాకంటే ఇది బాగుందండి అంటే తీసి ఇంకొకటి పెడతాడు, అబ్బాయి ఇది బాగులేదండి అప్పుడు ఇంకోటి పెడతాడు, పెట్టి అడుగుతాడు చూడు అంత ముందు పెట్టిన దానికంటే ఇది బాగుందా లేదా అడుగుతాడు. అంటే అంత ముందు పెట్టింది నాకు గుర్తులేదు అప్పుడు నాలుగు పెట్టి అంత ముందు పెట్టిందా బాగుందా అంటే ఏది ఏ అంతకు ముందు అంటే ఓ అలాగా సరే ఇట్స్ ఓకే మీరు అంతకుముందు వెళ్ళి మర్చిపోండి. ఓకే మర్చిపోయారా మర్చిపోయారు. ఇప్పుడు రెండు నా చేతిలో పట్టుకున్నా, ఒకదాని తర్వాత ఒకటి పెట్టి పెట్టి తీసి పెట్టి తీసి దీంట్లో రెండింట్లో ఏదో మీరు చెప్ప ఆహ్ చెప్తాను పెట్టాడు ఉంది అర్థమైంది ఇది తీసి రెండో పెట్టుకున్నా ఇది బాగుంది. ఇప్పుడు కంటి పరీక్ష ఎవరు చేస్తున్నట్టు నేనే చేస్తున్నాను. మనస్సును పరీక్షించాలండి. నేను ఏదో మీకు కథ చెప్తున్నాను అనుకుంటున్నారా, ఏమే కథ చెప్పట్లా, ఐ మీన్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు మనస్సును పరీక్షించాలి, మనస్సును పరిశీలించండి. నా మనస్సును నేను పరిశీలిస్తే నాకు తెలుసుకుంది కంగారు ఎక్కువ, ఈ మనస్సు ఉంది కంగారు కోతి, కోతులు వస్తాం వచ్చి ఇప్పుడు రాక మానేసాయి. ఆ వచ్చిన కోతుల్లో కొన్ని కోతులు ఒక్కో కోతికి కంగారు ఎక్కువ, హడావిడ ఎక్కువ. మిగతా కోతులు చాలా నిబ్బరంగా చాలా మ్యాజిస్టిక్గా మహారాజులాగా ఉంటాయి, దీనికి కంగారు ఎక్కువ. కంగారు కోతి నాకు తెలుసు, నేను గుర్తుపట్టుకోండి. ఇప్పుడు ఇది రావడం మానేసే
నా మనస్సుకి ఈ మనస్సుకి కంగారు ఎక్కువ, ఇందులో కంగారు అనే దోషము కలదు. ఇంకా ఏముంది, భవిష్యత్తు అది ఏమవుతుందో ఇదేమో చిన్న చిన్న విషయాల గురించి కొంచెం యాంగ్జైటీ ఆదుర్త అనే లక్షణం కూడా ఉండదు. పెద్ద విషయాల గురించి ఆదుర్త ఉంటుంది, లక్ష రూపాయల గురించి ఆదుర్త ఉంటుంది, రూపాయి భావనల గురించి ఆదుర్త, విడ్డూరంగా ఉండేది. అలాగే అది నాకు ఆ మనసుకు ఉందా లక్ష లక్ష రూపాయలు ఇచ్చారు కదా అది ఏమైంది, ఏదో ఒకటి అవుతుంది అండి, అలా ఉన్నాయి భగవంతుల పుస్తకం. మరి రూపాయి భావనల గురించి ఎంత కంగారు ఉంటుందనే ఉంది, అది మనస్సులో ఈ లక్షణము కలదు. ఓకే అయినా మీరు యూ హ్యావ్ టు ఉందా, యూ హ్యావ్ టు వాచ్ యువర్ మైండ్. వాట్ ఈస్ మెడిటేషన్? మెడిటేషన్ అంటే ఇలా కూర్చుంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఏదో వస్తుంది, దట్ ఈస్ నాట్ మెడిటేషన్, దట్ ఈస్ సమ్ ఇమాజినేషన్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా మీకు తెలిసిందనుకోండి, అప్పుడు అది అది మీ ఇమాజినేషన్ అని తెలియట్లేదో మీకు దాని సంగతి ఏమీ ఏది రాదు. ప్రాణం ప్రాణం యొక్క మూమెంట్ ఉంటుంది. ఈ గాలి పీల్చారనుకోండి, పీల్చిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది, అది కింద నుంచి పైకి రావాలని అంతే. కాబట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, దట్ ఈస్ నాట్ ది పాయింట్, దట్ ఈస్ నాట్ ది మెడిటేషన్, దట్ ఈస్ సంథింగ్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ మోర్ అబౌట్ ఇట్, ఇట్ మే హ్యావ్ సమ్ వాల్యూ, దట్ ఈస్ నాట్ ది పాయింట్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆల్సో. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డూ యూ నో ద మూమెంట్ ఆఫ్ యువర్ మైండ్. తెలిసినందుకు మీరు వాచ్ చేయండి, యూ వాచ్. సో మీరు వాచ్ చేస్తే మీకు మనస్సులో దోషం స్పష్టంగా కలుగుతుంది. అది మనస్సులో ఉన్న దోషం, మీలో ఉన్న దోషం కాదు, మనస్సు ఎందుకు దోషము, క్షేత్రజ్ఞుడు ఎందుకు దోషము కాదు. దానివల్ల రెండు ప్రయోజనాలు, ఒకటి క్షేత్రజ్ఞుడు శుద్ధ చైతన్య స్వరూపుడుగా అనుభవాన్ని వస్తాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, మా క్షేత్రజ్ఞుని యొక్క తెలివిలో ప్రకాశించిన మనస్సు మందని మాలిన్యం తొలగిపోతుంది, క్రమంగా తొలగిపోతుంది, దట్ ఈస్ మెడిటేషన్. కాబట్టి సంవేద్యత్వాదేవ స్వాత్మం వ్యతిరిక్త సంవేద్యత్వం. ఇప్పుడు అజ్ఞానం అన్నారు, అజ్ఞానము తెలియబడుతోందా తెలియబడటం లేదా, తెలియబడుతోంది. అజ్ఞానము తెలియబడుతోంది అంటే దేని చేత తెలియబడుతోంది, తన చేత తానే తెలియబడుతోందా, తనకంటే విలక్షణమైన చైతన్యము చేత తెలియబడుతోందా. అంటే తనని తాను తెలుసుకోదండి. కన్ను దేనిని చూస్తుంది, కన్నుతో కన్ను చూస్తుంది, దేనిని చూస్తుంది, కన్ను చే చూడబడేది తప్పనిసరిగా కన్ను కంటే విలక్షణమైనది అవుతుంది. కన్ను కన్నును చూడదు. మీరు మీ కన్నును చూడండి, మీరు కన్నును చూడలేరండి, కన్ను కంటే భిన్నంగా ఉండే జగత్తునంతరే చూడగలుగుతారు కానీ కన్నును మాత్రం చూడలేరు. అద్దంలో అద్దంలో చూసింది కన్ను కాదుగా, అద్దంలో చూసింది కన్ను కాదుగా, అద్దంలో చూసింది కన్ను యొక్క ప్రతిబింబం, ఇది కన్ను కాదు. మరి కన్నును చూడడం, కన్నును చూడడం కుదరదు, కన్నును చూడడం కుదరదు. మీరు ఎప్పుడైనా మీ వీపు చూసారా, మీ వీపు అద్దంలో చూసింది వీపు కాదండి బాబు, అది ప్రతి వీపు, మీ వీపు మీరు ఎప్పుడైనా చూసారా డైరెక్ట్గా, మీరు ఏమనుకోవాలి నువ్వు అని చెప్పాలి. ఈ జీవితం పోయి మిగిలిన జీవిత కాలంలో ఎప్పుడైనా చూడగలుగుతారా, ఏమని చెప్పాలి నువ్వు అని చెప్పాలి. ఏమండి అది ఈజీగా తెలిసింది కదా, అదేవిధంగా మీరు ఎప్పుడైనా మీ ముఖాన్ని చూశారా, మీ ముఖాన్ని మీరు చూశారా లేదు, ముఖం యొక్క ప్రతిబింబాన్నే మీరు చూశారు. కన్ను తనను తాను చూడలేదు, కన్ను తనకంటే వ్యతిరిక్తమైన దాన్ని చూస్తుంది. దేన్ని నేను మీకు తిరగేసి చెప్తా, చూడబడినది ఒకటి, చూడబడినది అంటే అది కన్ను అవుతుందా, కన్ను కంటే వ్యతిరిక్తం అవుతుందా, ఎందుకంటే వ్యతిరిక్తం, ఎందుకని చూడబడింది కనుక. నేను చూడబడితే కన్ను అవదు, చూడబడితే కన్ను అవ్వదు, కన్ను కంటే వ్యతిరిక్తం అవుతుంది.
ది ఫ్యాక్ట్ దట్ యు పెర్సీవ్ ప్రక్లూడ్స్ ది పాసిబిలిటీ ఆఫ్ దట్ బీయింగ్ ది పెర్సీవర్. అది పాసిబుల్ కాదు. అజ్ఞానము తెలియబడినదా లేదా? తెలియబడినది. తెలిసింది అంటే తెలియబడినది. అజ్ఞానం ఉందంటే తెలిసిందా? తెలిసిందా అంటే అజ్ఞానము తెలుస్తుందా లేదా? తెలుస్తుంది అంటే అది అజ్ఞానము తనను తాను తెలుసుకోలేదు, తనకంటే విలక్షణమైన దాని చేత తెలియబడుతుంది. ఏమిటా విలక్షణమైనది? క్షత్రజ్ఞము. క్షత్రజ్ఞ చేత ఓకే. కాబట్టి అజ్ఞానము ఉందని అజ్ఞానాన్ని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు. మీరు అజ్ఞానాన్ని పరిశీలించి అది స్వరూపము ముందు లేదు అని తెలియవలేదు. సర్వకరణయోగే చ కైవల్యే సర్వవాదిభిః అవిద్యాతు దోషవత్వానభ్యుపగమాత్. ఇప్పుడు శంకరుల భాష్యం, శంకరుల శంకరాచార్యుల కాలంలో అనేక వాదులు ఉన్నారు. వాదులు అంటే ఫిలాసఫర్స్, వేరే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నారు. ఫిలాసఫర్స్ ఉంటారు, వాళ్ళ వాళ్ళ యొక్క భావాలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. శంకరుల కాలంలో మీకు తాత్వికులు, నైయాయికులు అంటారు. నైయాయికులు ఉన్నారు, వైశేషికులు ఉన్నారు. నైయాయికులు అంటే న్యాయము, ప్రమాణము అంటే మనం ఎలా తెలుసుకుంటున్నాం, ఎపిస్టిమాలజీ అంటారు. ఎలా తెలుసుకుంటున్నాము, ఆ తెలుసుకునే ప్రక్రియ ఏమిటి, అదంతా వాళ్ళు స్టడీ చేస్తారు. వైశేషికులు అంటే తెలుసుకునే ప్రక్రియ కంటే తెలియబడే పదార్థం మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇది పృథివీ అన్నావు, ఇది ఆపహ అన్నావు, పృథివీకి ఆపహకి తేడా ఏమిటి, వాటికి సమాన ధర్మాలు ఏమిటి, ఆ రకంగా స్టడీ చేస్తాం. లైక్ మెటీరియల్ ఫిజిక్స్ మ్యాటర్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వైశేషం వాళ్ళు ఉండేవారు. సాంఖ్యం వీళ్ళు గుణములు వాటి విచారం, మనస్సు మీద విచారం పెట్టుకోవాలి. సాంఖ్యం మనస్సు యొక్క విచారం వాళ్ళు. ఇలాంటి యోగులు పతంజలి మహర్షి, ఇలాంటి ఫిలాసఫర్స్ చాలామంది ఉండేవారు. బౌద్ధుల్లో మూడు నాలుగు తెగలు ఉండేవి. బుద్ధుడు కాదు, బుద్ధుడు వచ్చి వెళ్ళినాడు. శంకరుడు వచ్చేప్పటికీ బుద్ధుడు 250 ఇయర్స్ క్రితమే వచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత కాలంలో బుద్ధుడి నిర్యాణానంతరము అనేక తెగలు బయలుదేరి బౌద్ధ ధర్మంలో. ఎప్పుడో అలాగే ఎప్పుడో మహాత్ముడు వచ్చి వెళ్ళినట్టునే ఆ మహాత్ముడి యొక్క తర్వాత కాలంలో అనేక తెగలు బయలుదేరి. ఇట్ హ్యాపన్స్ ఆల్ ది టైం. ఎందుకంటే ఆ మహాత్ముడు శిష్యులు ఉంటారు, వాళ్ళలో వాళ్ళలో వాళ్ళందరూ కలిసి పనిచేయరు, వాళ్ళు వేరువేరుగా పెట్టుకుంటారు. సో శంకరుల కాలంలో ఈ ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు మనకి కనపడే విశిష్టాద్వైతం ద్వైతం ఇవేం లేవు, ఇవేం లేవు. ద్వైతాద్వైతము అని ఒక ఫిలాసఫీ ఉంది, అంటే 50-50, సగం ద్వైతం సగం 50-50, సగం కైండ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్, లెఫ్ట్ రైట్ సెంటర్ అని ఉంటాయి. పార్టీలో పొలిటికల్ పార్టీస్లో కూడా లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీస్. బీజేపీ ఈజ్ ఎ రైటిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఇస్ ఎ సెంట్రిస్ట్ పార్టీ. జనరల్గా మీకు రఫ్గా చెప్పాలి, ఏదో పొలిటిక్స్ చెప్తున్నాను అనుకోకండి, ఇదికే మీకు రఫ్గా చెప్పాలి. అంటే లెఫ్ట్ రైట్ సెంటర్ సంథింగ్ లైక్ దాట్. అలాగే ద్వైతాద్వైతం సెంట్రిస్ట్, సగం ద్వైతం సగం ద్వైతం, అది ఉండేది శంకరులు కాదు. విశిష్టాద్వైతం ద్వైతం వేరు లేవు. వీళ్ళు డెవలప్ చేసిన వాదనలో ఉండే వాదనలు వారు ఫిలాసఫీ అంటే థియాలజీ అంటే బాగుంటుంది. మోర్ థియాలజీ లెస్ ఫిలాసఫీ, ఫిలాసఫీ తక్కువ థియాలజీ ఎక్కువ. ఇవి మోర్ లైక్ ఆరాధనా పద్ధతి. థియాలజీ అంటే ఆరాధనా పద్ధతి, ఏదో విగ్రహము పూజ అలాంటివి. ఇంకా ఫిలాసఫీ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. వేరే వీళ్ళందరూ ఫిలాసఫర్స్, నేను చెప్పిన వాళ్ళందరూ ఫిలాసఫర్స్. వాళ్ళందరూ ఆత్మస్వరూపాన్ని గురించి ఒక్కలాగా చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళందరూ కూడా? ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ చెప్పాను, వాళ్ళందరూ ఒప్పుకున్న సంగతి ఏమిటంటే చూపు ఆత్మస్వరూపంలో భాగమా కాదు, కన్నును బట్టి చూపు ఆత్మ ఎందు ఆరోపించబడుతోంది తప్ప చూపు అనేది ఆత్మస్వరూపమునందు లేదు. ఎందుకని? చూపు లేని వాడు కూడా ఆత్మవంతుడై ఉన్నాడు కనుక. ఒకడికి చూపు ఉండదు కానీ ఆత్మవంతుడిగా నడక
ఆత్మస్వరూప ధర్మమా కాదు, పట్టుకునుట కాదు, పలుకుట కాదు, వినుట కాదు, ఆఘ్రానించుట, ఆస్వాదించుట, స్పృశించుట, ఇవన్నీ ఇంద్రియ ధర్మాలు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఈ ఇంద్రియ ధర్మములు ఇంద్రియముల ధర్మము లే అంత మాత్రమే. ఎటు వచ్చి ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కాబట్టి అజ్ఞాని చేత ఇంద్రియ ధర్మంలో ఆత్మస్వరూపమునందు ఆరోపించబడుతున్నాయి తప్ప ఇవేమీ కూడా ఆత్మస్వరూపమునందు లేదు. ఇప్పుడు ఆత్మ అంటే ఏడుక తెలివి, ఓకే, ఆ తెలివి నుండి మీరేం చేయాలి, ఇంద్రియ ధర్మాన్ని తీసేయాలి. ఎందుకంటే ఇంద్రియ ధర్మాలు ఇంద్రియాలవే, తెలివి యొక్క ధర్మాలు కావు. కాబట్టి ఆత్మ అంటే ఏంటన్నమాట, ఒక తెలివి. ఎటువంటి తెలివి, శబ్దము యొక్క జ్ఞానము దాని ఎందు లేదు. తెలివి శబ్దజ్ఞానము దాని ఎందు లేదు, రూపజ్ఞానము లేదు, రసజ్ఞానము లేదు, గంధజ్ఞానము లేదు, స్పర్శ జ్ఞానము లేదు. అటువంటి తెలివి అశబ్దం స్పర్శము రూపము లేదు తథా సంగ్రంథమచ్చయత్, దాని ఎందు మననము లేదు, మనస్సు యొక్క ధర్మం. దాని ఎందు విజ్ఞానము లేదు, బుద్ధి యొక్క ధర్మం. దాని ఎందు సుఖ దుఃఖములు లేవు, మనస్సు యొక్క ధర్మం. దాని ఎందు కర్తృత్వము లేదు, బుద్ధి యొక్క ధర్మం. దాని ఎందు భౌతృత్వము లేదు, అహంకారం యొక్క ధర్మం. దాని ఎందు వేరు అది అని ఫిలాసఫర్స్ అందరూ కూడా అంగీకరించిన విషయము అని చెప్తున్నారు. శంకరుల కాలం నాటి ఫిలాసఫర్స్, ఈనాటి ఫిలాసఫర్స్ కాదు. ఈనాటి ఫిలాసఫీ ఏముంది, ఎంతసేపు కర్మాను ఉపాసన పేరు చెప్పి లేకపోతే జ్యోతిషము వాస్తు, దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్. బట్ ఇది రిలీజియస్ లైఫ్, సోషల్ రిలీజియస్ లైఫ్ ఏంటి, ఒక కొంత కర్మ, కొంత ఉపాసన, ఏదో మనకొంత అంటాం. తర్వాత వాస్తు కిటికీ ఇక్కడ పెట్టు, గోడ అక్కడ పెట్టు, ఇక్కడ బరువు పెట్టు, అక్కడ నేను నేలకి బరువు ఏంటండి, తేలికి ఏంటండి, నేల దీంట్లో బరువు, ఈ హాల్కి బరువు ఏంటి, తేలిక ఏంటండి. మీరందరూ అక్కడ కూర్చున్నారు కాబట్టి హాల్ అక్కడ బరువుగా ఉంది, నేను ఒక్కడనే కూర్చున్నాను కాబట్టి హాల్ ఇక్కడ తేలిగ్గా ఉంది, ఎవరు చెప్పాడండి. ఈ తలకిందు తగుతుంది, ఎక్కడికి పట్టించారు, హాల్ హాల్ బరువు ఉంటే రూఫ్ కింద కొంచెం ఒప్పు తేలిక ఉంటాడు. ఇది రియల్ ఎస్సెన్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ వల్ల లేదు. డోంట్ కంపేర్ విత్ దాట్, బీ ఫిలాసఫర్స్. ఇది ఫిలాసఫీ. సో నేను చెప్తూ ఉంటా, వాట్ ఆర్ యూ అడుగుతాను, ఐఎమ్ ఎ ఫిలాసఫర్. నన్ను ఒక ఇమిగ్రేషన్ వాడు అడిగాడు, వేర్ ఫ్రమ్ ఇండియా, వాట్ ఆర్ యూ, ఐఎమ్ ఎ ఫిలాసఫర్. అది ఏ మినిస్టర్, నో ఐఎమ్ ఎ ఫిలాసఫర్. టీచ్ ఫిలాసఫర్ అంతే, నాట్ మినిస్టర్. మినిస్టర్ అంటే పురోహితుడు. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ఫిలాసఫీ, స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సర్వకరణ వియోగే, ఆత్మస్వరూపం నుంచి మీరు ఇంద్రియాలని వాటి ధర్మాలని తీసేయండి. తీసేస్తే ఏం మిగులుతుంది, శుద్ధమైన ఎరుక మిగులుతుంది. ఆ ఎరుక ఎందు ఏముంది, ఏమీ లేదండి. ఆ ఎరుకలో శబ్దం ఉందా, లేదు. రూపం, రసం, స్పర్శ, గంధం, మనం, విజ్ఞానం, తత్వం, భౌతం ఏమీ లేదు. మరి ఏముంది, అదే ఉందండి, ఇంకేది లేదు. దాన్నే కైవల్యము. కేవల అంటే అదే ఉంది, మరేది లేదు. అది ఎరుక. ఇప్పుడు సూర్యప్రకాశం కలదు కదా, సూర్యప్రకాశంలో ఇక్కడ ఈ చెట్లు, చేపలు, నేల, నీరు, పక్షులు, పశువులు అన్నీ ప్రకాశిస్తున్నాయి. కొంచెం పైకి వెళ్ళారనుకోండి, ఏముంటుంది, మేఘాలు, రంగులు అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇంకా పైకి వెళ్ళారనుకోండి, ఏముంటుంది, సూర్యప్రకాశము తప్ప మరి ఏది ఉంది. దాన్ని కేవల, కేవలము సూర్యప్రకాశమే ఉంటుంది. కొంచెం కిందకు వస్తే సూర్యప్రకాశము, మేఘాలు, మనుషులు, ఇంకా కిందకు వస్తే సూర్యప్రకాశము, మనుషులు, పక్షులు, పశువులు, నేల, నీరు అన్నీ అవునండి. అలాగే దేహధర్మములు, ఇంద్రియ ధర్మములు, మనస్సు యొక్క ధర్మములు, ఇవన్నీ క్షేత్రం. వీటి ధర్మములేమీ ఆత్మస్వరూపములు లేవు, లేవు. ఈ ధర్మాలను విడిచిపెట్టాలా, నువ్వు విడిచిపెట్టక్కర్లా, లేవు, దాని ఏదో లేవు. పోనీ పట్టుకుంటావు, నువ్వు పట్టుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే పట్టుకోలేవు, స్వరూపంలో లేవు అన్నప్పుడు. అంటే నా గ్రాహ్య
త్యాజ్య స్వరూపము లేదు, స్వరూపము కైవల్యము, అది 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 మాత్రమే, నథింగ్ ఎల్స్ అని సర్వవాదులు కూడా అంగీకరించారు. వాదులు ఉన్నారు అంటే వైశేషికులు, నైయాయికులు, సాంఖ్యులు అందరూ అంగీకరించారు. కాబట్టి ఒక విషయం మనకి ఇక్కడ స్పష్టమైపోతుంది ఏమిటంటే, క్షేత్రజ్ఞ చైతన్యమునందు అవిద్యామములైన దోషములు లేవు. కాబట్టి ఏ దోషము లేదనుకుంటే అటువంటి క్షేత్రజ్ఞ తత్వము ఈశ్వరునితో భిన్నంగా ఉండడానికి హేతువు ఏమీ లేదు. హేతు ఉండాలి, భేదానికి హేతు ఉండాలి. భేదానికి హేతు లేకపోతే అభేదమే సిద్ధిస్తుంది. ఆత్మనః యది క్షేత్రజ్ఞస్య అజ్ఞుష్ణవత్ స్వధర్మ తతో న కదాచిదపి తేన వియోగ స్యాత్. ఇంకొక మాట, ఏదైనా సరే ఆ ఆత్మ చైతన్యం యొక్క ధర్మము, ఆత్మాన క్షత్రజ్ఞ అని ఒకటే, ఆత్మన క్షత్రజ్ఞ అంటున్నారు, ఆత్మాన క్షత్రజ్ఞ అని ఒకటే, ఏదైనా ఒకటి ఆ ఆత్మ చైతన్యం యొక్క ధర్మము అన్నట్లయితే దాని నుండి ఆ ధర్మము నుండి ఆ ఆత్మకు ఎన్నడూ విముక్తి లభించదు. లైక్ అగ్ని ఉష్ణవత్, వేడి దేని ధర్మము? అగ్ని యొక్క ధర్మము. వేడి అగ్ని ఎందు ఆరోపించబడదు, అగ్ని యొక్క స్వరూపభూతమైన ధర్మము. ఎప్పుడైనా అగ్ని వేడి లేని అగ్ని మీకు అనుభవానికి వచ్చిందా? వేడి లేని అగ్ని అంటే ఒక ఆయన అన్నాడు, అవునండి వేడి లేదుగా, ఇప్పుడే అర్పిస్తే మనకి మీ వేడి లేదు కదా. నేనేమన్నా యూఆర్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఎందుకంటే ఆర్పేసిన గురించి చెప్పట్లేదండి అగ్నికి. కాబట్టి ఆర్పేస్తే అగ్ని లేదు కదా, అగ్ని చల్లబడింది, అగ్ని చల్లబడుతుంది, అగ్ని చల్లబడుతుందా? మా ఊళ్ళో చల్లదు, మీ ఊళ్ళో చల్లబడుతుంది అగ్ని. కాబట్టి అగ్ని వేడి లేకుండా అలాంటి దగ్గర ఉందా, ఉంటుందా? ఉందా దీపము వెలగకుండా ఉంటుందా? ఉండదు, ఉండదని చెప్పాలి. ఇప్పుడే ఆర్పేశామంటే దీపాన్ని అది చూడండి, దీపం వెలగట్లా, అలా అనకూడదు. యువర్ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఆర్పిస్తే దీపమే కాదు, ఆ గుడ్డి కాదు దీపం ఉంటాయి, దివ్యతే దీపయతి అని వేరు. కనుక సో అగ్నికి నిప్పు, అగ్నికి వేడి వలే, నిప్పుకు వేడి వలే ఆత్మకు తెలియక తెలివి ధర్మము. అజ్ఞానము ఆత్మ యొక్క ధర్మమా? కాదు. ఒకవేళ అజ్ఞానం ఆత్మ యొక్క ధర్మమైతే అది ఎన్నడూ ఆత్మస్వరూపం నుంచి తొలగిపోదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మస్వరూపంలో అజ్ఞానం ఉందంటారా? లేదు, లేదు. అయితే మరి ఇంకా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అన్నందుకు వ్యక్తి సంశయము లేదు. అవిక్రియస్య చ యోగవత్. మీ స్వరూపాన్ని శంకరులు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. కాదండి మేము ఇదండి మేము అదండి అని అలా అనుకోడు, మేము ఇది మేము అది అని అనుకోడు. మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. వేదాంత క్లాస్కి వచ్చి మేము కాంగ్రెస్ వాళ్ళం అని మేము బీజేపీ వాళ్ళం అని అనుకోడు. మీ స్వరూపంలో భాగం కాదు. మేమేమో అత్తగారు ఉండి, మామగారు ఉండి, అల్లుడు ఉండి, కొడుకండి, కూతురు ఉండి అలా అనుకోడు. మీ స్వరూపంలో భాగం కాదు. నేను సుఖినండి, దుఃఖినండి, నిన్నటిదాకా బాగానే ఉన్నా, ఇవాళ బాగులేనండి అని అనుకోడు. అది మీ స్వరూపంలో భాగం కాదు. ఇప్పుడు నాకు రాహుదశ నడుస్తుందండి, శని దశ నడుస్తుందని అనుకోడు. అది మీ స్వరూపంలో భాగం కాదు. మేము బ్రాహ్మణులు ఉండి, క్షత్రియులు ఉండి, వైశ్యులు ఉండి అనుకోడు. మేము పంజాబీలో ఉండి, మద్రాసులో ఉండి అనుకోడు. మానేసినట్టేనా? ఇవేమనుకోడు. దేహధర్మాలు ఏమి కూడా ఆత్మస్వరూపం మీద ఆరోపించకూడదు. మరి ఇంకేమిటండి మేము పాఠాలు? దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ మై ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఐ ఆమ్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్. పటేమో అక్కర్లేదు, పటేమో చెప్పక్కర్లేదు, పటేమో నాకు తెలుసుకుంటే ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే
వాట్ ఆమ్ ఐ, ఐఆమ్, ఐఆమ్ వాట్ ఐఆమ్. దానికోసం కొత్తగా ఇదేమీ ఉండదు అక్కడ. ఐఆమ్ వాట్ ఐఆమ్ టైమ్లెస్లీ, టైమ్లెస్లీ, నిన్న ఇవాళ రేపని కాదు, టైమ్లెస్లీ. నిన్న అయాం వాటయాం, ఇవాళ అయాం వాటయాం, టుమారో అయాం వాటయాం, టైమ్లెస్లీ అయాం వాటయాం. అజ్ఞానం చేత చేయబడే ఆరోపములే సమస్య. కాబట్టి ఆరోపములు ఏమీ అనకూడదు. మేము హోస్టల్లో ఉండే, మేము సన్యాసంలో ఉండే అని అనకూడదు. తప్పు ఒక ఆరోపణ ఉంటే ఆ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో దానికి తగ్గ పని చేస్తారు, దానికి తగ్గ పని చేయాలి తప్ప నేను అదేనా అనుకోను. కనుక నేను ఏమిటి, మీరేమిటో చెప్పండి. ఇప్పుడు మీరు ఏది ఏది కాదో నేను పెద్ద లిస్ట్ ఇచ్చాను. మీరు మామూలుగా మీ గురించి అనుకునేవన్నీ నేను రిజెక్ట్ చేశాను. ఇంద్రియ ధర్మములను రిజెక్ట్ చేయండి, మనస్సు బుద్ధి వాటి యొక్క ధర్మములను కూడా రిజెక్ట్ చేసి ఇప్పుడు మీరేమిటో చెప్పండి. పదార్థంలో యూ కాంటెంప్లేట్ అవ్వండి, దాని మీద మీరు ధ్యానం చేయండి. నేను ఏది, కళ్ళు తెరిచి చేయండి ధ్యానం, కళ్ళు మూసు కల్లా, కళ్ళు తెరిచి నేను ఏమి. వ్యోమవత్ అవిక్రియస్య, ఆకాశము ఎట్టిదియో నేను అట్టివా. ఇంకేం పోలుస్తాను, ఆకాశంతో పోల్చాల్సి ఉంది. ఇంకేదైనా పోలిక ఉండలేదు. నీరుందనుకోండి, దానికి రంగు అంచో ఏదో ఒకటి ఉంది. గాలి ఉంటే దానికి గంధం, చెడు గంధమో సుగంధమో ఏదో. నేల ఉంటే దానికి గట్టిగా ఒకటి గట్టిగా ఉంటుంది, ఒకటి బరువుగా ఉంటుంది, ఒకటి తేలిక ఏదో ఉంటుంది. నిప్పు ఉంటే చల్లగా వేడిగా ఏవో ఉంటాయి. ఏమీ లేదు. ఇప్పుడు పోలిక చెప్పండి. ఆకాశం, ఇంకా మరో పోలిక లేదు. ఆకాశంలో వికారం ఏమైనా ఉంటుందా? వికారం అంటే ఇలాగా ఒక కుంచె తీసుకుని రంగులో రంగులో ముంచి ఇలా గీశాను అనుకోండి ఆకాశంలో, ఆకాశంలో రంగు వస్తుందా? దుర్గంధాన్ని ఆకాశంలో చల్లారు, ఆకాశానికి దుర్గంధం ఉండదు, వాయువు ఉంటుంది. పొల్యూషన్ ఉంది చూసారా, పొల్యూషన్ ల్యాండ్కి, వాటర్కి, ఎయిర్కి ఉంటుంది. ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, స్పేస్ పొల్యూషన్ ఉండదు. స్పేస్ ఈజ్ నెవర్ పొల్యూటెడ్. వికారం అనేది ఆకాశంలో ఉండదు, అలాగే ఆత్మస్వరూపంలో వికారం అనేది ఉండదు. మరి మాకేమో ఒకప్పుడు సుఖము, ఒకప్పుడు దుఃఖం, అది మీకు కాదండి. అది క్షేత్రజ్ఞ ధర్మం కాదు, ఇది క్షేత్రధర్మం, ఇది మనస్సు యొక్క ధర్మం. మీరు చూసుకోండి, సుఖం మీ సుఖానుభవాన్ని మీరు గుర్తు తెచ్చుకుని ఆ సుఖం ఎక్కడొచ్చిందో మీరు గమనం. మీ ఎందు సుఖం వస్తే మీ ఎందు ఇప్పుడు కూడా ఉందా? సుఖం లేదుగా. కాబట్టి మీ ఎందు వచ్చింది మీలో ఉండిపోవాలి కదా. మీ ఎందు రాలేదు, మనస్సులో వచ్చింది పోదు. దుఃఖం, మీరు ఎన్నో దుఃఖాలను అనుభవించారు. ఇప్పుడు అన్నీ ఇవన్నీ ఉన్నాయా? ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవి ఏవో ఉన్నాయండి. ఇంతకుముందు మీరు అనుభవించిన దుఃఖాలు ఉన్నాయా? ఇప్పుడు లేవు. ఏమైనా పోయాయి? పోయాయి. ఎక్కడికి పోయాయి? ఏమో ఎక్కడికి పోయాయి? ఎక్కడి నుంచి పోయాయి? మనస్సులోంచి పోయాయి. మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచి. బయట నుంచి ఏది కాదు. అలా చూస్తుంది వాటెవర్ మనస్సులో వచ్చాయి, మనస్సులోంచి పోయాయి. పాత దుఃఖాలు పోయి కొత్త దుఃఖాలు ప్రవేశిస్తాయి. చిన్న దుఃఖంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం వచ్చిందనుకోండి, చిన్న దుఃఖం పోతుంది, పెద్ద దుఃఖం వస్తుంది. చిన్న దుఃఖం వచ్చిపోతుంది, పెద్ద దుఃఖం అంటే అది పోతుంది. కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు, ఇవి క్షేత్రధర్మములు. మరి ఆత్మ ఏమిటండి? యోగవత్ అవికారం. ఏ వికారములు? మార్పు. వికారం అంటే మార్పు. లేనిది ఆత్మ ఆకాశం. సర్వగతస్య ఆత్మ సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే ఏమిటో తెలుసునండి? మీకు శబ్దం తెలిసింది. శబ్దజ్ఞానంలో ఆత్మ చైతన్యం ఉంది. ఈ దీపం ఉంది, ఒక దీపం ఉంది. ఏమండి ఈ స్టేజ్ ఉంది కదా, ఇది స్టేజ్, ఇది దీపం. అలా తీసుకోండి, ఇది స్టేజీ, ఇది దీపం. ఏమండి ఈ స్టేజ్ మీద ఎన్ని ఉన్నాయో వాటిని అన్నిటినీ దీపము వ్యాపించి ఉంటుంది కదా. దీపం వ్యాపించి ఉంటుంది. అలాగే
ఇది క్షేత్రం. దీని ఎందు ఎన్నో ఉన్నాయి. ఏమున్నాయి దీని ఎందు? ఏమున్నాయంటే చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కుంది, నోరుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి అంటే చూపుంది, వినికిది, గంధగ్రహణ శక్తి కలదు, నాస ఘ్రాణేంద్రియము కలదు, రసనేంద్రియము, ఇంద్రియాలు ఉన్నాయి కలదు, స్పర్శేంద్రియము కలదు. ఇంకా ఏమున్నాయి? సంకల్పాలు ఉన్నాయి, వికల్పాలు ఉన్నాయి, కోపాలు తాపాలు ఉన్నాయి, కామాలు క్రోధాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, సుఖాలు దుఃఖాలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? కొంత వ్యాకరణం, కొంత మ్యాథమెటిక్స్, కొంత ఫిజిక్స్, కొంత పాలిటిక్స్, కొంత క్రికెట్, కొంత టెన్నిస్, అవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయండి. స్టేజ్ మీద ఉన్నాయా లేవా ఇవన్నీ? ఇంకా ఏమున్నాయి? కొంత దేవుడు, కొంత దెయ్యం, కొన్ని నమ్మకాలు, కొన్ని పూజలు, కొంత మంత్రాలు, అవన్నీ కూడా ఉన్నాయి. వీటిని అన్నిటినీ ప్రకాశింపజేసేది ఒకటి ఉందండి బాబు, అది పట్టుకోవాలి మేము. ఇవేనా ఉంటాం, వీటిని ప్రకాశింపజేసి దీపం ఒకటి లేదు, ఆ దీపం వీటన్నింటినీ వ్యాపించి లేదు. ఇంకా ఏమున్నాయి? గతం ఉన్నది, భవిష్యత్తు ఉన్నది. ఎక్కడుంది గతం? చాలామంది ఏమంటారంటే గతం క్యాలెండర్లో మనం పాత పంచాంగాలు అక్కడ లిస్ట్ కదా, అక్కడ వాటిల్లో ఉంది గతం అనుకుంటారు. భవిష్యత్తు దేంట్లో ఉందంటే ప్రిడిక్షన్స్లో ఉంది, లేకపోతే క్యాలెండర్లో ఉంది అనుకుంటారు. క్యాలెండర్లో ఉండదండి, పాత పంచాంగాల్లో ఉండదు గతం. గతం మీ బుద్ధి ఉంది, మెమరీ రూపంగా ఉంది. భవిష్యత్తు కూడా మీ బుద్ధి ఉందే, ఊహాపోహల రూపంగా ఉంది. అవి కూడా ఈ స్టేజ్ మీద ఉన్నాయి. గతము, భవిష్యత్తు, వర్తమానము ఎక్కడున్నాయి? ఈ స్టేజ్ మీద ఉన్నాయి. ఇక్కడ, అక్కడ, ఇవి ఎక్కడ ఉన్నాయి? దేశభేదం. అవి కూడా ఇక్కడే ఉన్నాయి, బుద్ధి ఉందే ఉన్నాయి. ఇక్కడ, అక్కడ అనే దేశభేదము, ఇప్పుడు అప్పుడు అనే కాలభేదము, సుఖ దుఃఖములు, సర్వద్వంద్వములు, సంకల్ప వికల్పములు, సుఖ దుఃఖములు, కామక్రోధాదులు, చూపు వినికిడి మొదలైన ఇంద్రియ ధర్మములు, నడక మొదలైనటువంటి కర్మేంద్రియ ధర్మములు, వేరియస్ అంగములు, చేతులు, బాళ్ళు, ముక్కు మొదలైన అంగములు, మొత్తం దేహం, ఇల్లు, వాకిలి, నా భార్య, నా పిల్లలు అనేటువంటి సంసారము, నా పార్టీ, పరాయి పార్టీ అనే పార్టీ బాజీ, ఇవన్నిటినీ ప్రకాశింపజేసే దీపము, వీటన్నిటినీ ప్రకాశింపజేసే దీపము, గమనించారా? ఆ దీపము అది వీటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది అంటే వీటన్నిటినీ వ్యాపించి ఉన్నది. అది వ్యాపించింది. ఇక్కడ తెలిసిందా? ఇక్కడ తెలిసిందా? అక్కడ తెలిసిందా? అంటే ఆ తెలివి ఇక్కడను అక్కడను వ్యాపించిందిగా. నిన్న తెలిసిందా? రేపు తెలిసిందా? అంటే నిన్నని రేపుని తెలివి వ్యాపించిందిగా. సర్వమును వ్యాపించి సర్వమును ప్రకాశింపజేసేటువంటి ఆ ఎరుక ఆకాశము వంటిది. అమూర్తస్య, అది మొగాడ పో ఆడదా? లేదు, దానికి మొగ ఆడ తేడా లేదు. అది దేవతయా, దెయ్యమా, ఇది లేదు, అది కాదు, అది కాదు. దానికి రూపం ఉండదు, దానికి ఆకారం ఉండదు. మూర్త మూర్తము కాదు, దానికి ఒక షేపే ఉండదు. ఆ తెలివి మేము షేపులో కొలుస్తాం. దేవుడు క్షత్రజ్ఞుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడికి రూపమే ఉండదు, అమూర్త. కానీ మేము రూపంలో కొలుచుకుంటాము అంటే కొలుచుకోవచ్చు. వెరీ సింపుల్. ఇప్పుడు బంగారానికి రూపం ఉందా? లేదు, బంగారానికి రూపం లేదండి. ఏమిటో చెప్పండి మీరు బంగారానికి రూపం, మీకు తెలుస్తుంది ఏమిటి రూపం? రూపం లేదు బంగారం. కాదండి, మేము నెక్లెస్ చేసుకుని పెట్టుకుంటాం, పెట్టుకుంటాం, ఇవాళ వెళ్తాం. అలాగే దేవుడికి రూపం లేదు. కాదండి, మేము చతుర్భుజ రూపంలో కొలుస్తాం, కొలవండి, మంచిది, శుభం. నెక్లెస్ పెట్టుకుంటే అందంగా శోభగా ఉంటుంది. అలాగే చతుర్భుజ రూపంలో కొలిస్తే మీకు శుభం కలుగుతుంది, ఏమీ సందేహం లేదు. కానీ వాస్తవంలో క్షత్రజ్ఞతత్వానికే రూపం లేదంటూ ఉంటే క్షత్రజ్ఞుడే అయిన ఈశ్వరుడు రూపం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అమూర్తస్య ఆత్మన, అటువంటి ఆత్మకు కేనచిత్ సంయోగ వియోగానుపపత్తే, ఆ ఆత్మస్వరూపానికి ఒకదానితో సంయోగము మరి ఒకదానితో వియోగము ఒసగవు, ఉండవు. దేంతో సంయోగము వియోగము ఉండవు. ఒక గురువు గారు బ్రహ్మచారి నడిచి వెళ్తున్నారు.
బ్రహ్మచారికి ఉదయమంగా ఏదో ఆయన దారిని అయిపోతూ ఉంటాడు. బ్రహ్మచారి జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్తున్నట్టు. బ్రహ్మచారికి ఉంగరం దొరికింది. ఉంగరం చూస్తే బంగారం ఉంగరం, వజ్రం కూడా పొదిగి ఉన్నారు. ఇంకా ఇతర బ్రహ్మచారులకి చూపించి వాళ్ళు ఏదో గుసగుసలు అడుగుతున్నారు. గురుగారు అడిగారు, ఏమిట్రా విషయం, ఇదో ఉంగరం దొరికిందండి, వజ్రపుటి ఉంగరం, బంగారపు ఉంగరం అని చెప్పారు. ఓ అలాగా, దీని ఖరీదు ఏమాత్రం ఉంటుందంటే ఇతర బ్రహ్మచారులందరూ కలిపి ఇది 10,000 ఉంటుంది అని అంచనా వేశారు. ఆ బ్రహ్మచారి అనుకున్నాడు, నేను ఈవేళ 10,000 రూపాయలు దొరికించుకున్నాను అనుకుంటున్నాను. 10,000 రూపాయలు సంయోగం కలిగినప్పుడు కావండి, కొంత 4 మైళ్ళు 5 మైళ్ళు నడిచేప్పటికీ గ్రామం వచ్చింది. ఆ రాత్రి ఆ గ్రామంలో బస చేశారు. ఉన్నాడు ప్రయాణం కొనసాగించారు. 3 రోజులకి వీళ్ళు వెళ్లాల్సిన వరకు వెళ్ళారు. వెళ్ళి కలుస్తారు. అప్పుడు ఆ ఊళ్ళో కంసాలి ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి ఈ బ్రహ్మచారి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి, ఇది ఇది ఏమాత్రం ఖరీదించేస్తుంది, నేను తూకం వేయండి అంటాడు. తూకం వేయండి అని చూపించాడు. అంటే ఆయన చూసి, దీన్ని తూకం వేయడం ఎందుకు అన్నాడు. కాదండి, బంగారం కదా, వజ్రాలు కదా, ఎన్ని క్యారెట్లు, ఎంత బరువు తోచం, ఇలా విసిరాడు. తూకం వేస్ట్ మాట, తూకం వేయడం ఉంటే వెళ్ళకూడదు. తూకం కమ్మకట, దాంట్లో తూకం వేయాలంటే చాలా కష్టపడి తూకం వేయాలి. బంగారం తూచుతాడు. ఇలాగంటే రాగి తోచడం ఎవరు బిల్ట్ అది. కానీ వజ్రం, వజ్రం కాదురా అది, గాజు ముక్క, వాటికి క్యారెట్లు ఏమి ఉండవు అని పారేస్తాడు. పారేస్తే వీళ్ళు నాకు 10,000 రూపాయలు నష్టం కలిగింది అని కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే 10,000 రూపాయలు నష్టపోయాడు. ఇంక 10,000 రూపాయలు ఎప్పుడు లభించింది, 3 రోజుల క్రితం లభించింది, ఈవేళ నష్టపోయాడు. వాస్తవం ఏమంటే వాడికి లభించినది లేదు, పోయినది. మరి లభించిందని అనుకున్నాను కదా, అంతే లభించిందని అప్పుడు అనుకున్నావు, ఇప్పుడు పోయిందని అనుకుంటున్నావు. నువ్వు సత్యం తెలుసుకో, నీకు అప్పుడు లభించింది లేదు, ఇప్పుడు పోయింది లేదు. నీకు కేవల స్వరూపుడు, ఆత్మస్వరూపం అట్టిది. దానికి ఏది అంటుకోదు, అతుక్కోదు, దాని నుంచి విడిపోయేదంటూ ఏది ఉండదు. పుణ్యపాపములు బుద్ధికి అహంకారానికి ఉంటాయి. ఆత్మస్వరూపము ఉండదు, పుణ్యము ఉండదు, పాపము, సుఖం ఉండదు, దుఃఖం ఏమీ ఉండదు. సంయోగం ఉండదు, వియోగం, అసంగం, స్పేస్ లైక్ స్పేస్ దేనికి అతుక్కోదు, దేని నుంచి విడిపోదు. అటువంటిది ఆత్మస్వరూపము. దీన్ని బట్టి ఏం తేలింది, సిద్ధం క్షేత్రజ్ఞస్య నిత్యమేవ ఈశ్వరత్వం. అది ఆత్మ. ఆత్మ అంటే మీరు పొరపడ్డారు, ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోలేక అది ఇది అది అని భ్రమలు పెట్టుకున్నారు. మీ స్వరూపము, మీరు భ్రమలన్నింటినీ తొలగించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడి కంటే భిన్నుడు, క్షేత్రజ్ఞుడు దోషములు గలవాడు, అజ్ఞానము గలవాడు, ఇదంతా భ్రమ. కాబట్టి ఆత్మస్వరూపము ఇప్పుడు వర్ణించిన విధంగా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ క్షేత్రజ్ఞ తత్వానికి ఈశ్వరుడితో భేదం ఏమిటో మీరు చెప్పండి. భేదం అనేది లేనే లేదు. కాబట్టి ఏం సిద్ధించింది, నిత్యము అంటే సర్వకాలములందు, టైమ్లెస్లీ అని అర్థం, టైమ్లెస్లీ నిత్యము. ఈశ్వరులకు క్షేత్రజ్ఞులకు అభేదము అని సిద్ధించింది. పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమనివాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.